सुजाता धनदाता धान्यदाता विद्यादाता सुजाता भाग्यदाता कीर्तिदाता सिद्धिदाता सुजाता सुप्रभाता सुप्रसन्ना सुप्रजाता सुजाता ఎల్లి వెనకాల నిలబడమా ఆలస్యం అయితే ఆడి ప్రాణం పోతే తల్లొప్పి గారు మా సంక్రాంతికి అస్సలు బాగాలేదు మీరు వచ్చేసారి చూడాలండి ఏమైందండి తెలియదండి మీకు పుణ్యం ఉంటుంది బాబు మీరు రండి బాబు ఎక్కడికి మా ఇంటికి బాబు ఇక్కడికి తీసుకురండి తీసుకురావడానికి అస్సలు నిలబడలేకపోతున్నాడండి మీరు ఎలాగైనా రావాలి బాబు సరే పదండి ఇటువంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలన్నారయ్యా కాత గుండె ధైర్యం చేసుకో రైతు కూడా బాగానే ఉన్నాడు ఉన్నట్టు ఎందుకయిందో అర్థం కావట్ల నువ్వు బెంగెత్తుకుంటే జరిగేది ఆగిపోద్దా నువ్వేం భయపడమాక వసంతమ్మ డాక్టర్ బాబు కోసం వెళ్ళింది కదా గన్నారు బాబు గారు ఇంకా అట్టగే ఉందా అట్టగే ఉందమ్మా కన్నెచ్చి కూడా చూడాలా ఎక్కడ మీ శంకరం ఇదిగో బాబు అంటే ఈ దూడ అవును బాబు సోమవారం నాడు పుట్టాడని ఆ పేరెట్టుకున్నాం కాత తొందరగా చూడండి బాబు నీకేమైనా బుద్ధి ఉందా నా పనంతా పాడు చేశావు గేదెల్ని దూడల్ని చూడడానికి నేనేమైనా పశువుల డాక్టర్ అనుకున్నావా ఏదైనా డాక్టర్గా ఎటు ఇందాక వచ్చారు ఓ పాలు చూసేళ్ళండి బాబు ఏంటి చూసేది శంకరం శంకరం కంగారు పెడితే ఎవరో మనిషి అనుకున్నాను చిచి మనిషి అయితే తన బాధ చెప్పుకుంటాడు బాబు ఇది నోరు వాయిలేని జీవం ఇలాంటి జీవాలకి వైద్యం చేస్తే పుణ్యం వస్తుంది బాబు ఈ మాత్రల్ని బాగా పొడి చేసి నీళ్ళలో కలిపివ్వండి తగ్గిపోతుంది అట్టగానే బాబు మీల్చుకు ఫ్రంట్ అయ్యాలా బ్యాక్ అయ్యాలా ఎనీ టైం ఏమంటున్నారా తనకంత బాగా తలదంట నన్న చెప్పమంటున్నా మరి నువ్వేమంట ముందు ఒకసారి వెనకోసారి తగిలించి సరిగ్గా నిలబడండి డాక్టర్ బాబు గారు బయటకు వచ్చేయాలకి మీరు వరుసలో ఉండాలా బాబు గారు మిమ్మల్ని చూసి మెచ్చుకోవాలా సరిగ్గా నిలబడండి ఇలా బుద్ధి లేకుండా మనుషులా తోసుకుంటారేంటి కడుపు తినేది గడ్డేగా కూడు కాదు కదా సరిగ్గా నిలబడండి ఇవన్నీ ఏంటి మీకోసే బాబు మీ వైద్యం కోసం వచ్చే మా శంకరానికి తగ్గిపోయింది బాబు లేచి గెంతుతున్నాడు దాంతో మీ పేరు చుట్టుపక్కల పాటి ఇంగ్లీషు నేను చెప్తాను బాబు అప్పుడే మీ గుడ్ నేమ్ వచ్చేసింది అదేంటి అలా చూస్తూ నిలబడ్డారు మీ బాధాన్ని చెప్పండి హలో గాలి పిల్లండి గడ్డి కూడా తింటలేదు బాబు పొర్లుకి వచ్చిందో ఏంటో పొలికేకలేస్తుంది ఓ పాలి చూడండి బాబు అసలు మా కొడుకు గుడ్డి ఎట్టాలండి మీరే ఏదో చెయ్యాలండి మీ శంకరానికి వైద్యం చేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి నేను పశువుల డాక్టర్ని కాదు నిన్న అలాగే చెప్పారు మాత్రం ఇచ్చారు మా శంకర్ లేచి గెంతుతున్నాడు తొందరగా చూడండి బాబు మళ్ళా పక్క సైడ్ ఊరు పశువులు కూడా వస్తున్నాయి ఇంత చెప్పిన వెనరండి నాకు పశువులు ఇది నాదు నేను పశువుల డాక్టర్ కాదు పశువుల డాక్టర్ అవుతాను మీరు వెళ్ళండి బాబు సీరియస్ టాక్ కమ్మా బాబు కోపం వచ్చింది కదా దేనికి పొద్దునే వాటిని అన్నింటినీ తోలుకొచ్చినందుకు నీ అమాయకత్వం చూసి నవ్వొచ్చింది ఇదేంటి పుట్టతేనే దేనికది రేపు పొద్దున పండక్కి ఊరెళ్తారని తెచ్చా ఈ క్యాంప్ పెట్టుకుని ఊరెలా వెళ్తాను మరి బోకితాను
భోగి లేదు గీగి లేదు, ఏకంగా శుభ్రంగా తలస్నానమే. అబ్బే అట్టా చేయకూడదు బాబు, తలంటుకొని స్నానం చేయకపోతే పీడ. సర్లేండి అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వా? అవును. మళ్ళీ ఏం తొలగొచ్చాయో బాబు. డాక్టర్ బాబు గుడ్ మార్నింగ్. డాక్టర్ బాబు ఇంకా ఎన్ని బాబు పెట్టాలన్నారు? ముందు ఆ పని చెప్పేసి కోసెట్టుకోండి. కోచా దేనికి? దేనికంట రేటు బాబు? పెట్ రెడీ, ఆయిల్ రెడీ, కుంకుడుగాయలు రెడీ, వెనిల్ రెడీ. ఇవన్నీ ఎందుకు? పండక్కి మీరు వెళ్ళడం లేదని ఆ పండగే మీ కాడికి వచ్చింది. ఇదిగో ఇక మీరు కాదనమాకండి, ఇది మా మర్యాద. మీరు కాదన్నా మీకు తలంటి తప్పదు. మీరు రండి బాబు, రండి బాబు. ముందు బాత్రూమ్ అండి. కొత్తగా ఉంటేనే ముద్దు మురిపం, పట్టుకొని ఉండేది పడుచు పరువం. పల్లె పూలు జల్లకుండ మంచమెక్కి ఆడకుండ బొళ్ళారేదెట్టాగమో. చుక్క చుక్క చిలుకులు మీద పడి ఎక్కడెక్కడో పడి పూలు పడి తీరడానికే ఆ దారు పెట్ట పక్క వేయని. ఎక్కడెక్కడో
బాబు ఈ మామిడి పళ్ళు చాలా తియ్యి ఉన్నాయి బాబు, పట్టుకెళ్ళండి బాబు. బాబు ఇది ఇంగ్లీష్ పళ్ళు బాబు. ఈ కొబ్బరి బొండాలు ఏంట్రా, ఇవన్నీ ఆయన చేతికిస్తారా ఏంట్రా? అవన్నీ బండ్లు పెట్టండి. ఎస్ బండ్లు పెట్టండి. దండాలు బాబు, రేయి బౌళ్ళు మా కోసం కట్టబడ్డారు, మీరు రుణం ఎట్లా తీసుకుంటాము ఏందో. ఇది మా డ్యూటీ అండి. రే నా బ్యాగ్ ఇవ్వు. ఈ మందు మీరు వాడండి, ఆరోగ్యానికి మంచిది. ఈ చాలా ఖరీదేమో బాబు. మీరు చూపించిన ఆదరణ కంటే ఇదేమి గొప్ప కదండి, తీసుకోండి. మా వసంతం కూడా స్ట్రాంగ్ మందం ఉండి బాబు, కాస్త హెడ్ పెరుగుద్దేమో. హెడ్ దట్టే దట్టే తెలివే. మీ వసంత ఏమన్నా తెలివి తక్కువ అనుకున్నారా? నన్ను ఈ చుట్టుపక్కల పశువుల డాక్టర్ ప్రచారం చేసింది. అయితే బాబు ఈ జేసిన తప్పుకు చెచ్చగా మీతో పాటు తీసుకుపోండి. నాతోనా? అవును బాబు, తీసుకెళ్లి మీ ఇంట పని మనిషిగా పెట్టుకోండి. ఎవరితో ఎట్ట మాట్లాడాలో లోకం ఏంటో కాస్త తెలిసేటి చెప్పండి. అవును ఎల్లు, ఎల్లి బాగా చదువుకో, గుడ్డు బొగుడు దొరుకుతాడు. వస్తానండి. యువర్ ఆనర్, ఇతను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనే అభియోగం మోపబడింది. గవర్నమెంట్ తరఫున ఈ కేసు విచారణకు నాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. యు కెన్ ప్రొసీడ్. నీ పేరేమిటి? జోడెద్దుల జోగినాథం అండి. పుట్టగానే నీ గుణం తెలిసిపోయిందేమో, కరెక్ట్ గా పేరు పెట్టారు. ఆ పేరు పెట్టారు కనుక జోడు పిల్లాలని పెళ్ళాడేవేమో. లేదండి, నేను ఆవిడ పెళ్ళాలేదండి. నేను పెళ్ళాడేవేమో అన్నానే గాని పెళ్ళాడావు అని అనలేదే. అయినా ఏదడిగినా పెళ్ళాడలేదు పెళ్ళాడలేదు అని మీ లాయర్ అమ్మ చెప్పమన్నారా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. పీపీ గారు అక్కర్లేని ప్రశ్నలు వేసి నా క్లయింట్ ని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు. అతను ఆల్రెడీ తప్పుదారి పట్టిన మనిషే యువర్ ఆనర్. అగైన్ ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అతను మంచి దారి పట్టాడో చెడ్డ దారి పట్టాడో చెప్పాల్సింది కోర్టు వారు, లాయర్ గారు కాదు. అబ్జెక్షన్ సస్టైన్. చూడమ్మా, ఆ బోల్లో ఉన్నతను నీ భర్త కదా? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి. నిన్న అతను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు కదా? కాదండి, ఈ తాళి కట్టిన వాడు దుబాయ్ లో ఉన్నాడండి. నీ పేరు? వద్దురమ్మ, ఈ తాళి కట్టను దుబాయ్ లో ఉన్నాడండి. యువర్ ఆనర్, పీపీ గారు అనవసరమైన ప్రశ్నలతో కాలయాపన చేయకుండా అతను ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడన్నందుకు ఏమైనా సాక్ష్యాధారాలుంటే ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. అక్కర్లేదు యువర్ ఆనర్, ఈవిడితోనే ఇప్పుడే నిజం చెప్పిస్తాను. చూడమ్మా, ఆ బోల్లో ఉన్న అతను నిన్ను పెళ్లి చేసుకోలేదు, అతను నీ భర్త కాదు, అంతేగా? అవునండి. అదే మాట ఈ తాళిపట్టు మీద ప్రమాణం చేసి చెప్పు. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. భగవద్గీతను అవమానపరిచే అధికారం ప్రాసిక్యూషన్ వారికి లేదు. నేనెక్కడ అవమానించాను? భగవద్గీత మీద ప్రమాణం చేసిన మల్లిక మళ్ళీ తాళిబొట్టు మీద ఎందుకు ప్రమాణం చేయాలి? అది కోర్టు వారి ఆచారానికి భంగం కాదా? హిందూ సాంప్రదాయానికి విరుద్ధం కాదా? ఆడ మగ అందరూ గౌరవించే భగవద్గీత మీద నమ్మకం లేని మల్లికగా ప్రాసిక్యూషన్ వారికా? తాళి పట్టుకుని కోర్టులో నిజం చెప్పాల్సిన కర్మ ఆడదానికి పడితే కుల మత జాతి వర్గ భేదాలకు అతీతంగా సెక్యులర్ రాజ్యంలో తాళి కట్టకుండానే దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని ఆడవాళ్ళు ఇక్కడికి వస్తారు. వాళ్ళని దేన్ని పట్టుకుని నిజం చెప్పమంటారు ఈ ప్రాసిక్యూషన్ వారు? అబ్జెక్షన్ సస్టైన్. మిస్టర్ హరికృష్ణ, ఎనీ మోర్ విట్నెసెస్? నో సార్. జోడెద్దుల జోగినాథం అనే ఈ ప్రభుత్వ ఉద్యోగి రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడనేందుకు తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా ఈ కేసును కొట్టివేస్తూ అతని ఉద్యోగం అతనికి తిరిగి ఇవ్వవలసిందిగా ఈ కోర్టు ఆదేశించడమైనది. నా ఉద్యోగం నాకు ఇప్పించారు, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నీ నీడ పడితేనే మహాపాపం. అమ్మగారు, ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని వాళ్ళ జీవితాలతో నాటకమాడతావా? మీలాంటి వాళ్ళని జైలుకు పంపించి రాళ్లు కొట్టించాలి. అలా చేస్తే వాళ్ళిద్దరూ బజారు పాలవుతారని, ఆ పసిపిల్లలు అనాథులవుతారని నిన్ను రక్షించాను. నేను పొరపాటు చేశానమ్మా, నన్ను క్షమించండి. నిన్ను క్షమించాల్సింది నేను కాదు వాళ్ళు. వెళ్ళు. అలా నిలబడతారండి, రండి. బాబు ఆగండి, ఆగండి. ఆగడంట పెద్ద తెలుగులాగా ఏదో దూరబంధువు కదా, ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందు సామాన్లు అర్పించు. మావయ్య, నా మాట విను మావయ్య. నేను నీ మాట వింటాను కాదు రా, నువ్వే నా మాట వినాలి. కోర్టు పనులకు ఎలాగో పరికరావు, కనీసం ఈ పనులన్నీ చేయించు. ఈ పనులే, ఈ పనులే, సెకండ్ సెటప్ పనులే, సెకండ్ సెటప్ పనులే. అందుకే నేను పరికొస్తావా? ఏడు
ఏం గురునాథం, ఏమిటి హడావుడి? భయపెడతా చెప్పు. ఏం లేదు అత్తయ్య, మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట. ఈ గది కాళీ చేయమన్నాడు. వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట. వాస్తు ప్రకారం సరేనయ్యా, కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది? వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అయితే ఇద్దరు సిద్ధం కండి. మావయ్య నా కొంప ముంచావు కదా, నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు. ఇరుక్కోవడం ఎందుకో, ఇద్దరు పిల్లలు ఉండు సరే కోర్టు తనగా సమర్థించింది. నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా? తెలుసా, నువ్వే పెద్ద తెలివి కలదాను అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేశావు. అక్కడ కూడా ఓడిపోయా మావయ్య, మనం ఎప్పుడు ఓడిపోవడమే. నేను ఓడిపోయానా? కావాలంటాను గెలిపించడానికి ఓడిపోయాను. అసలు కాని నువ్వు వెళ్ళి ఆ కనకాయ కూని కేసులో సాక్షులు చూడు. కూని కేసులో సాక్షులు చూడాలా? అవును. మావయ్య నేను బతకడం నీకు ఇష్టం లేదా? నువ్వెక్కడ చూస్తావు, నువ్వు చదువు, మమ్మల్ని చంపుతావు, వెళ్ళు. డాడీ. హాయ్ డాడ్. హలో వేణు. మమ్మీ బావనా? నా బాగు సరే. పండగ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ ఏంట్రా? నే వెళ్ళిన వాళ్ళు కూడా పండగ బాగా జరిగిందమ్మా. కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం బాగలేదు. పద స్నానం చేద్దు గాని. ఏంటి మావ గంట కొడుతున్నావు, నోటితో పిలిచావచ్చుగా. ఓరి నీ బద్ధకం తగలడా, కుక్క కాళ్ళు లాగుతున్నా కాళ్ళతో తనొచ్చుగా, నోటితో చిచ్చి అనొచ్చుగా, పైగా గంట కొట్టి పిలవాలా? ఏ ముహూర్తాన్ని నీ కూతురు మీద తాళి పట్టుకెట్టానో కానీ ముప్పావాల కట్నం ఇచ్చి ముప్పుట్ల మెక్కిచేస్తున్నావు కదరా, ఆ పగవుతున్నావేంట్రా? చిట్టి చిట్టి ఎక్కడ వచ్చావే? ఏమిటండి? ఏముంది, ఓ ప్యాంటు షర్టు నా మొహాన్ని కొట్టి ఇంత పిండాకుడు పెట్టి మెడబెట్టుకుని గెంటి ఎవరికో కోర్టు పెడితే వస్తా. అబ్బా ఏమిటండి, వారం రోజుల నుంచి ఒకటే కోర్టు పిచ్చి, ఒక ముద్దు లేదు ముచ్చడం లేదు. ఆ ముద్దు ముచ్చడా పెట్టుకుని కూర్చుంటే ఎట్లా కుదిరితే? నీకు మీ నాన్నకి ఫుడ్ ఎట్లా వస్తుంది? నేను అర్జెంట్ గా సాక్షి చెప్పాలని ఒకటి చూడాలి. పని పాట లేకుండా మా నాన్న నడకదండి. నీకు బ్రెయిన్ ఉందే, బ్రహ్మాండ నేనే చెప్పావు. అరే కాల్ తీసి పక్కన పెట్టరా, కోర్టులో సాక్ష్యం చెప్పాలరా. ఏం ఇస్తావు? 3000 ఇస్తాను. చెప్తా, ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? ఏం లేదురా, వెరీ సింపుల్. రేపు నిన్ను కోర్టుకు తీసుకెళ్తా, బోల్లో నిలబెట్టిన తర్వాత నీ చేత ప్రమాణం చేయించిన తర్వాత లాయర్ గారు కొన్ని ప్రశ్నలు వేస్తారు. అదే మీ మామయ్య గారు హరికృష్ణ గారు కదండి? హరికృష్ణ గారు కాదే, ఆయన రెసిస్టెంట్ చిన్నకృష్ణ గారు. ఆయన కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఏమని? హత్య జరిగేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా అని అడుగుతాను. ఎస్తాను. ఇతనే హత్య చేశాడా అని అడుగుతాడు. నో అను. ఇతన్ని విడుదల చేయొచ్చా అని అడుగుతాడు. ఆల్ రైట్ అను. ఎస్ నో ఆల్ రైట్. ఇష్టమని ములక్కాయ కూర చేయించాను, తిను. థ్యాంక్స్ మమ్మీ. ఇందాక బారూమ్ లో భానుమూర్తి గారు కనిపించారు, వాళ్ళ అమ్మాయిని చూడడానికి రమ్మంటున్నారు. చెప్పేది నీ కథ మీ అమ్మకి. కొంచెం కూరమ్మా. బెంగళూరు నుంచి సుందరరామూర్తి గారు రేపు ఎల్లుండి వస్తానంటున్నారు. మా అబ్బాయి పెళ్లి చేసుకోడు మొర్రో అని ఎంత చెప్పినా వినిపించుకోడు. చెవుడేమో ఆయనకి. చెప్పేది నీ కథ మీ అమ్మకి. ములక్కాళ్ళేమా? ఎంతసేపు ములక్కాళ్ళు ములక్కాళ్ళు అని ములక్కాళ్ళు తింటవే కానీ పెళ్లి సంగతి ఎత్తవేంటరా? పెళ్లి సంగతి ఎత్తనవాడు ములక్కాళ్ళు తింటే తిరా దండగా. ఏమిటండి చిన్నపిల్లాళ్ళ, పెళ్లి విషయంలో వాడిని ఇబ్బంది పెట్టద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు? ఈ మాట నువ్వు చెప్తూనే ఉన్నావు, నేను వింటూనే ఉన్నాను, కానీ వాడు మాత్రం ఒక నిర్ణయానికి రావటం లేదు. ఎంతసేపు ఆసుపత్రి ఆసుపత్రి ఉంటావు కానీ మా మాట పట్టించుకోనిరా. ఓ పని చేయరా, పెద్ద శాంత అడుగుని దానికి ఒక మంగళ సూత్రం కట్టి ఆ తాండ ఆసుపత్రి కట్టరా. ఇహని దగ్గర మేము పెళ్ళు చేస్తాం. మమ్మీ నువ్వు ఒకసారి కృష్ణాపురం వెళ్ళిరావాలి. దేనికిరా? నీకు కాబోయే కోడల్ని చూడడానికి. మరి చెప్పేవిట్రా, ఆ పిల్లకి బాగా నచ్చిందా? చెప్పేది నీకు కాదు, అమ్మకి. ఆ పిల్ల పేరేమిట్రా? వసంత. చెప్పేది నీకు కాదు, అమ్మకి. సరే నేను సరే. ఆ పిల్ల స్థితిగతులు ఏమిటి? పేద పిల్ల, ఎక్కువ ఆస్తిపాస్తులు ఏం లేవు. ఇది చెప్పేది నీ కాదమ్మా, నాన్నకి. నాకు కావాల్సింది నీ పెళ్లి కానీ డబ్బు కాదా? అవును బాబు, డబ్బు మనకు లేందా? అమ్మాయి బాగా చదువుకుందా? అక్షరం ముక్క కూడా రాదమ్మా, కానీ నీలాంటి మంచి మనసుంది. అయితే ఏం కావాల్సింది ఎందుకు? వెంటనే బయలుదేరదాం. కారాలు వచ్చేస్తున్నారు, ఇంగ్లీష్ పీస్ మాట్లాడాలి, చేతిలో సిగరెట్ అయినా లేదు. అయ్యో వచ్చేస్తున్నారు వాళ్ళు, వీడి చుట్టూ బాగా రచించే సారు. కమ్మో కళ్ళు కమ్మో సారు, అవి తాకి ఇంగ్లీష్ పీస్ ఇక్కడ ఏదో అవసరం ఉంటే చెప్పండి. నాకు ఇంగ్లీష్ అదో, నువ్వు అడుగు. చెప్ప నారాయణ ఎక్కడ? దత్త. ఎవరు నారాయణ? ఇదిగో నువ్వు హీ హూషీ అని ఉంటే నోరుకు చేస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. తమరు? డాక్టర్ వేణు తల్లిదండ్రులు. అట్టగా రండి బాబు. అక్కర్లేదు అక్కర్లేదు. వసంత మీ అమ్మాయినా? అవును బాబు. ఒకసారి పిలు. వసంత వసంత.
తల్లి వేణుబాబు గారు నాన్నగారు అమ్మగారు దన్నాలండి కార్యక్రమం దేనికి బాబు మా ఇంటికి పని మనిషిగా పంపిస్తానా ఉంటగా అప్పుడెప్పుడు ఆ మాట అన్నది నిజమే బాబు కానీ పెళ్లిడికి వచ్చిన పిల్లని ఆడికి ఏడకి పంపిస్తే పది మంది చెవులు కొరుకుంటారండి అంటే మీ అమ్మాయిని మా ఇంటికి పని మనిషిగా పంపవు క్షమించండి బాబు పోనీ పోడలు పిల్లగా పంపిస్తారా వసంతని మా అబ్బాయికి చేసుకుందామని వచ్చా ఏంటి తల్లి మీరనేది అసలు నా చెవులు వినపడుతున్నాయా ఒరే ఈరిగా పండగా రండి రండి ఓసారి నన్ను గెలండి ఏటి గెలకనేదు వాళ్ళు వచ్చింది డాక్టర్ మ్యారేజ్కే నాకే అసలు ఏమ్మా మా అబ్బాయి ఇంటి నీకు ఇష్టమేగా ఏంటమ్మా అలా చూస్తావు ఇది నీళ్ళే రా అదేంట్రా డైవరు తలుపులు తీయకుండా వెళ్ళిపోయేటేంట్రా అయితే ఆట ఎంగిలిపోసా అయి ఓపెన్ వెయిటా అమ్మో అదేంట్రా తలుపులు తరమంటే కిటికీలు తెరిచేవేంటి ఎక్కడానికి తలుపులు తిరగడానికి కిటికీలు ఇదేంటి భారం కారా అయితే ముందు నువ్వే దిగు అదేంట్రా అలా దిగుతుందా అడ్డం ఉంది కదా అందుకే అడ్డం ముందట్టి దిగుతున్నా అన్నా అయ్యో నా అడ్డు నాకు తెలుసు ఇది పారంకర కాదు మన ఇండియాదే ఐ టాక్ ఇంగ్లీష్ ఈజ్ ఇట్ మాది కృష్ణాపురం ఆర్ యూ మ్యారీడ్ ఐ దానయ్య మ్యారీడ్ అంటే దానయ్య అంటాడేంటి హౌ మెనీ చిల్డ్రన్ చెట్లు అవి కార్లో పట్టవాలి అరటికాయలు గుమ్మడికాయలు పట్టుకుని బాబు హౌ మెనీ చిల్డ్రన్ అంటే చెట్లు కాయలు అంటాడంటే రండి బాబు రండి ఫోర్ నైన్ అత్తగారికి ఇంగ్లీష్ అంతగా రాదు ఐ టాక్ ఇంగ్లీష్ ఉండే ఫాలోయింగ్ మీ ఇదేంట్రా నడిచే దారిలో వేసేసారు నలుగురు తొక్కరా తొక్కకూడదు అక్కడ తొక్కితే డేంజర్ అని చెప్పడానికే ఎర్రకొట్టు వేసినారు మరి అట్టగ్రా బాబు లోపలికెళ్తాం అది తాక ఇంగ్లీషు ఈ అన్ని నాకు తెలుసు తొక్కకుండా మోకాలతో నడిచిపోవాలా రే మోకాల మీద నడవపోతే మనల్ని పల్లెటూరులు అనుకుంటారా బాబు మరి పదల్లే ఏంటా మామూలుగా నడుచుకుంటే వెళ్ళొచ్చు కదా ఇలా బల్లుల్లో పాకుంటూ వెళ్తారండి వెళ్ళొచ్చు వెళ్ళొచ్చండి కానీ మా ఊడు చిల్లర పడేసుకున్నాడండి చిల్లర కోసం ఎత్తుకోవడం ఏంటే వెళ్ళండి డిగ్రీ లేదు వెళ్ళలేదు చిన్నప్పుడు నేను అల్లరి చేస్తుంటే మా నాన్న అనేవాడు నువ్వు బుద్ధిగా ఉంటే నీకు భగవంతుడు లాంటి భర్త వస్తాడని కానీ ఆ భగవంతుడే నాకు భర్తగా వస్తాడని చెప్పలేదు అవును ఆ భగవంతుడే దేవుడు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు దేవతనేగా అంటే నువ్వు దేవతవనేగా నేను అవును మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ అమాయకత్వం నన్ను ఆకర్షించింది ఆ తర్వాత నీ మంచితనం నన్ను నివాణి చేసింది ఇదెందుకు తొలి రాత్రి పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు బహుమతి ఇవ్వాలంట
మీరే నాకు పెద్ద బహుమతి. అమ్మా, ఏ జలములో ఏ పుణ్యం చేసుకున్నావు? ఇంత పెద్దంటో పడ్డా. మామూలుగా పెద్దళ్ళలో పెద్ద మనసులుండవమ్మా, కానీ ఈ ఇంట్లో అందరివి పెద్ద మనసులే. చూడమ్మా, ఒక పని మనిషిగా కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి తాహతులు నిన్ను ఏకంగా పెళ్ళే చేసుకున్నాడా మహారాజు? మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. ఆ దేవుడు మాటకి ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. వస్తాను. ఎంతో ఆప్యాయంగా చూశారు, చాలా సంతోషం బాబు. మరి నేను వెళ్ళొస్తా. అప్పుడే ప్రయాణం ఏంటండి, ఇంకా 4 రోజులు ఉండొచ్చుగా. కూతురు ఇంట్లో కలకాలం కాపురం ఉండమంటారా? వస్తా బాబు, వెళ్ళొస్తానమ్మా. అమ్మా, ఆ పిచ్చిది మా ఊరి పొలిమేరలు కూడా దాటారు కదా, అట్టాడితే ఒక్కసారిగా పట్టవాసం. ఇంత పెద్దంటో కాపురం, అదేదైనా తప్పులు చేస్తే కన్న తల్లిలాగా మందలించండి, కడుపులో పెట్టుకుని కాపాడండి అమ్మా. అంతగా చెప్పాలా? మా కూతురైనా కోడలైనా వసంతేగా. మీ పెద్ద మనసు నాకు తెలుసమ్మా, కాకపోతే కన్న ప్రాణం ఆ మాట అనుకోకుండా తన్నుకు వచ్చేసింది. తప్పుగా అనుకోకండి అమ్మా, వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తా బాబా, వస్తానండి, వస్తానమ్మా. పదండ్రా. అయ్య గారు, ఇంటికి ఫోన్ చేసి భోజనం తెప్పించనా? వద్దు, నేనే ఇంటికి వెళ్తా. డాక్టర్, ఇంజెక్షన్ రియాక్షన్ ఇచ్చింది. నీకేమైందమ్మా? పాపా మాట్లాడు పాపా, అంటున్నారు మా పాపకి ఏదో అయిందండి. ఒక్కసారి చూడండి. అలా ఇంజెక్షన్ కూడా అదే. పాపా 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 కళ్ళు తెరు పాపా. పాపకి ఏ ఇంజెక్షన్ చేస్తే రియాక్షన్ ఇచ్చింది? ఇది డాక్టర్. ఎక్కడ కొన్నారు? శాంతి మెడికల్స్ లో. ఏంటిది? నువ్వు అమ్మిన కల్తీ ఇంజెక్షన్. అది కల్తీ అని నువ్వు ఎలా చెప్పగలవు? దీనివల్ల పోతున్న ప్రాణాన్ని కాపాడాను కాబట్టి. అయినా కల్తీ అని చెప్పి అధికారం నీకెవరిచ్చారు? షట్ అప్. ఎవరు మీరు? డ్రగ్ ఇన్స్పెక్టర్లు. అది కల్తీ ఇంజెక్షన్, అందుకని షాక్ తీర్చడానికి వచ్చాం. ఏమా వసంత, ఫోన్ చేశావా? లేదత్తయ్య, ఆయన ఇంకా రాలేదు. హాస్పిటల్లో పని ఎక్కువగా ఉంటే వాడి ఇంటికి రాడమ్మా, నువ్వే క్యారేజ్ పంపాలి. ఎంత ఆలస్యమైనా వాడింటి భోజనమే చేస్తాడు. ఏం గురునాథం, కోడలు కొత్త కదా, నువ్వు ఆ విషయం చెప్పలేదా? ఆ కప్ప గొడవలో పడి మర్చిపోయినప్పయ. సరేలే, నువ్వు వెళ్ళి క్యారేజ్ సర్దమ్మా, పంపిద్దాం. అలాగే అత్తయ్య. కొత్త బెళ్ళం కదా, ఇంటికి వస్తాడేమో. ఇది పైటరండి. చూడండి, వాడు మీలాగా పెళ్ళం కొంగు పట్టుకుని తిరిగే రకం కాదు. ఇందులోనూ బయట ఉందే. వసంత వసంత, అసలు వాడన్నావుగా, వచ్చాడు చూడు. వాడికి మీ బుద్ధులే వచ్చాయి. ఏమిట్రా ఇంత ఆలస్యమైంది? ఎయిర్పోర్ట్ కి వెళ్ళి టికెట్లు బుక్ చేసుకొచ్చానమ్మా. దేవికరా, నేను వసంత ఊటీకి వెళ్దామని. ఇప్పుడు ఊటీ దగ్గరా? అక్కడ చచ్చే చలి. అనే ముందు వెళ్ళే వాళ్ళకి తల్లిండదు. హ్యాపీగా వెళ్ళండి రా. ఒక ఊటీ ఏంటి, సౌత్ ఇండియా అంతా తిరిగండి. కోర్టుకు సెలవు, నన్ను రమ్మంటే నేను వచ్చేస్తాను. పానకంలో పడక నువ్వు విందుగా వాళ్ళిద్దరి మధ్యన, మా ఇద్దరి మధ్యన లిటికేషన్ పెట్టినట్టుగా పెట్టానుక. నేనే లిటికేషన్ పెట్టాను మావయ్య. ఒరే, నన్ను తృప్తిగా పొచ్చని నువ్వు కొడతావు. అలాగే ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు. ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి పెంచేస్త సాక్షి తూచి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించొస్తుందిగా కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. చూడండి తూచి సత్యారావు గారు, హత్య జరిగిన స్థలంలో మీరున్నారా? ఎస్. అంటే అతని హత్య చేయలేదు కదూ, నిర్దోషి కదూ? నో.
అంటే ఇతనే హత్య చేశాడు, శిక్ష వేయమంటారా? ఆర్డర్ ఆర్డర్. ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది. ఆ తూచిగారితో సాక్ష్యం చెప్పించి నేను చంపుతాను రా. నువ్వు జైల్లో ఉంటావు కదా, ఎలా చంపుతావు? నేను జైల్లో ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్నా సరే, నా వాళ్ల చేత గాని నీ వాళ్ల చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా. త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. టిక్కు టిక్కు టిక్కు. ఆహా, ఏమిటి నా కన్ను ఇలా కొట్టుకుంటుంది? నా కన్ను ఇలా కొట్టుకుంటుందంటే ఇక్కడే ఎక్కడో నా పోలింగ్ బూత్ ఉండాలి. ఎక్కడ నా బుజ్జి బూత్, ఎక్కడ నా ఎక్కడ నా యోచక వర్గం. అందమా నీ పేరేమిటి, అందమా ప్రణయమా నీ ఊరేమిటి, ప్రణయమా నీ పేరేమిటి, ఈ డ్రెస్కి అడ్రస్ ఏమిటి? నిన్ను పెళ్లి చేసుకోవాలని నా నియోజకవర్గం గొడవ చేస్తుంది, నా పార్లమెంటు శాసనం చేస్తుంది, నా సుప్రీంకోర్టు తీర్పే ఇచ్చింది. ఇంతకీ నీ నియోజకవర్గం ఎక్కడ? ఇక్కడ. మిస్టర్, ఈమె నా భార్య. అబ్బా, యమ కొట్టుడు కొట్టావు బ్రదరు. నీ ఒంట్లోకి ఎంత వోల్టేజీ వచ్చిందంటే నీ పవర్ హౌస్ ఎక్కడుందో నాకు తెలుసు. ఈ కన్ను కొట్టుకుంటున్నప్పుడే అనుకున్నాను ఈ చంపకేదో రాసుందని. అయినా ఇది మన నియోజకవర్గం కాదు. బెస్ట్ ఆఫ్ లక్. ఉంటానన్నయ్యా, వదిన నీకు కూడా. అబ్బా, హలో. వేణు, బాగున్నావా? వసంత్ ఎలా ఉంది? బానే ఉంది. మమ్మీ, రేపు మీ పెళ్లి రోజుకి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వేణు ఎలా? వేణు, రేపు మా పెళ్లి రోజు, నువ్వు వసంత ఇక్కడ ఉండాలని ముందే చెప్పాను కదా, ఇంకా అక్కడ ఏం చేస్తున్నారు? సారీ డాడీ, ఇక్కడ టికెట్లు దొరకటం లేదు. టికెట్ దొరకపోతే పరిగెత్తురండి, అంతేగాని మీరు లేకుండా పెళ్లి రోజు జరగదు. నాకు చాలా కోపం వస్తుంది. ఆ విషయం నాకు తెలుసు డాడీ. డాడీ, రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తున్నావు. మరి ఇందాక అలా అంటే ఏంటరే? సరదాగానా డాడీ. ఓకే, సీ టుమారో, బాయ్. ఎప్పుడో పెళ్ళైన మన కోసం కొత్తగా పెళ్ళైన వాళ్ళని సరదాగా ఉండనివ్వకుండా ఏమిటండి ఇది? అదేమిటో అంత తెలియక తీసుకురావు. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే కదా నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా కలిసి వచ్చింది. మనమే కనుక పెళ్లి చేసుకోకపోతే ఆ కొడుకు పుట్టిండేవాడే. అందుచేత ప్రతివాడి జీవితంలోనూ పెళ్లి అనేది ఒక కొత్త మలుపు. ఆ పెళ్లి వేడుకను ఎవరు ఎంత ఆడంబరంగా చేసుకోగలిగితే అంత ఆడంబరంగానే చేసుకోవాలి. పందిళ్ళు గట్టి భూదేవిలో గిట్ల ముగ్గులు పెట్టి నూలు పోగుతాడు నూరేళ్ళాడే కళ్యాణం. చెయ్యాలి నిండు బతుకు నడవడానికి వసంతం ఒక్కటి ఏడాదికి వివాహం ఒక్కటే జీవితానికి
చెరిగిపోని మధుర క్షణకాలం, ముందెల గుడి కట్టుకొని కళ్యాణం చెయ్యాలి నిన్నగదయ్యల పండుగ. నూలు పోగుతాడు నూరేళ్ళాడే కళ్యాణం, కాలమంత వింత కౌడిలాడే వైభోగం. పాయలు మూడై ఆడపిల్ల జడను వల్లితే, అది ప్రాయము వచ్చి మూడు ముళ్ళ బంధమైతే, పుట్టింటి పేగును తెంచుకుని మెట్టింటి ప్రేమను పంచుకుని, పుట్టింటి పేగును తెంచుకుని మెట్టింటి ప్రేమను పంచుకుని, దేవుడు దేవించి అక్షింతలేసే బంధం, కలకాలం నిలిచేదే కళ్యాణం చెయ్యాలి నిండుగ వేల పండుగ. మబ్బుల్లో పందిళ్ళు గట్టి, భూదేవిలో గిట్లో ముగ్గులు పెట్టి, నూలు పోగుతాడు నూరేళ్ళాడే కళ్యాణం, కాలమంత వింత కౌడిలాడే వైభోగం చెయ్యాలి నిండుగ వేల పండుగ. హలో, ఏంటి చూసారు కేసా? ఇదిగో వస్తున్నా. గుడ్ ఈవినింగ్ డాక్టర్. హాయ్, గుడ్ మార్నింగ్ వేణు. హాయ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యు? ఫైన్ వేణు. కాలేజ్ కట్ చేద్దాం. ఎందుకు? బేసిక్ ఇన్స్టింక్ట్ సినిమాకి వెళ్దాం. బుద్ధిందా నీకు? లాస్ట్ ఇయర్ లో రెండు సబ్జెక్టులు పోయాయి, ఇప్పుడు బేసిక్ ఇన్స్టింక్ట్? అబ్బా, అంత స్పీడ్ ఎందుకు? కాదు, అమ్మాయి కూడా స్పీడే. వాళ్ళ డాడీ అమెరికా నుంచి డాలర్లు పంపిస్తే అమ్మాయి గారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. అడిగే వాళ్ళు లేరు గనక హాయిగా జాలీగా తిరిగేస్తుంది. తను ఉండేది కూడా అమెరికా అనుకుంటుంది. హాయ్ సునీత. హాయ్ ప్రియా. ఐ మై డిస్టర్బింగ్ యూ? ఆ, ఇక్కడ అంత సీన్ లేదులే, పద. ప్రియా, ఈ ఖుషీలో ఇంకొక స్టెప్ ముందుకేస్తే మన ఫ్రెండ్షిప్ క్లైమాక్స్ కి వచ్చేస్తుంది. అంటే దమ్ కొట్టాం, మందు కొట్టాం, నెక్స్ట్ స్టెప్ ఇదేగా. కల్చర్ తెలిసిన వాళ్ళు అనుకుని మీతో క్లోజ్ గా ఉన్నాను. సారీ, నాకు దారి ఇవ్వండి. మాకందరికీ కంబైండ్ గా నువ్వే దారి చూపించు. ఒప్పుకుంటే 1/1, కాదంటే 1/4. Oh.
ఎక్స్క్యూజ్ మీ, ఒక డబుల్ రూమ్ కావాలి. ఈడ ఇవి నా భార్య, చిన్న యాక్సిడెంట్ అయింది, బురదలో పడింది. యూ నీడ్ ఎనీ డాక్టర్? నో థ్యాంక్స్. పేరు చెప్పండి. మిస్టర్ అండ్ మిస్సెస్ వేణుగోపాల్. అడ్డమని నేనే తీసేశాను. అడ్డమా? అంటే అంటే నువ్వు నన్ను ఏం చేసావు? ఓ మందు కొట్టిన ఆడపిల్ల ఒంటరిగా హోటల్లో దొరికితే ఓ మగాడు ఏం చేస్తాడు? అదే చేశా. ఏ కుర్రాళ్ళతో కలిసి మందు కొట్టినప్పుడు ఏమైంది నీ బుద్ధి? ఏడవద్దు, ఇప్పుడేం కొంపలు మునగలేదు, నీ శీలమేం పోలేదు. వెస్టర్న్ కల్చర్ పులుముకున్న నీలో భారతీయ రక్తం ప్రవహిస్తున్నందుకు చాలా సంతోషం. నిన్న నా ప్లేస్లో ఎవరైనా ఉంటే నిన్ను ఎంజాయ్ చేసి వెళ్ళిపోయేటవారు. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు. జరిగిందంత ఒక గుణపాఠంగా తీసు. నిన్న తప్పతాకి బురదలో పడితే, ఆ విధవల నుంచి రక్షించి అలాగే హాస్టల్కి తీసుకెళ్తే నీ పరువు పోతుందని ఇక్కడికి తీసుకొచ్చాను. నిన్ను స్నానం చేయించి నీ బట్టలు కూడా బురదను కడిగేసి ఆరేశాను. అంతే, ఇంకేమీ జరగలేదు. నీ బుద్ధి కంటిన బురదని శుభ్రంగా కడిగేసుకో. హోటల్ బిల్లు కట్టేశాను, వెకేచేసి వెళ్ళిపో. Sorry. I'm really sorry. May I come in? చె ఎక్కడికి పడితే అక్కడికి వస్తావేంటి? నేను తప్పు చేశాను, సారీ చెప్పాలి. నువ్వు నాకు సహాయం చేసావు, థ్యాంక్స్ చెప్పాలి. అసలు ఏం చెప్పినా వినిపించుకోవే. పోస్ కొడతావేంటి? ఆడపిల్ల వెంట పడుతుందనా? ఆడపిల్లవా? నువ్వు ఆడపిల్లవా? నీ గురించి అన్ని తెలుసుకున్నాను. మీ ఫాదర్ అమెరికాలో ఉండి ఆయనకి ఇండియా మీద అభిమానంతో నిన్ను ఇక్కడ ఉంచి వేలకి వేల డబ్బు పంపిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావు. చూడు, లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి. మనిషి పుట్టాక ఒక తీరు పద్ధతి ఉండాలి. అండర్స్టాండ్? అయితే నన్ను ఏం చేయమంటావు? అంటే నేనేం చెప్తే అది చేస్తావా? నాకు నచ్చే మందు తాగాను, నాకు నచ్చే సిగరెట్ తాగాను, కాలి జోడు నుంచి కెడ్లా కారు వరకు నాకు నచ్చితేనే కొన్నాను. నాకిప్పుడు నువ్వు నచ్చావు, నీకోసం ఏమైనా చేస్తాను. నేను చెప్తే నీ చెడ్డ అలవాట్లు మానేస్తావా? పగలు రాత్రి కష్టపడి చదువుతావా? మీ నాన్న మెచ్చేలా, మీ ఫ్రెండ్స్కి నచ్చేలా కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావా? నువ్వు చెప్పినవన్నీ చేస్తాను, మరి నువ్వు నాకేమిస్తావు? మనసిస్తావా? ప్రేమిస్తావా? ప్రామిస్ చేయి. ప్రామిస్.
పోదండి పైగా ఎంతో బాధండి చూడమందు చిలుక్కుమన్నా వెనక్కు పోనండి జీలకర్ర బెల్లమిడితే కిలుక్కుమంటుంది దబుక్కునేదో గుబుక్కుమంటూ దబక్కనేసి తగ్గించాలండో సరిపోతే జబ్బు కాస్త దిగిపోతే ఒళ్ళు మొత్తం చల్లందైతే బాధేగా సరిగ్గా ఏదో చేయాలి మరి కనుక్కోవాలనే చూస్తుంటే కాసింత ఓపిక నీకుంటే ఆ కరెక్ట్ మందే వేస్తాగా సబ్బారులాడే ఎవ్వారమంతా నవ్వారు మంత్రమి చూస్తది లేవమ్ము వస్తే అది ఊరకపోదండి పైగా ఎంతో బాధండి సూది మందు తులక్కమన్నా వెనక్కు పోనండి జీలకర్ర బెల్లమిడితే కిలుస్తుంది వండర్ఫుల్ నీ ప్రభావంతో ప్రియలో చాలా మార్పు వచ్చింది ఇప్పుడు ప్రియ క్రమశిక్షణకు మారు పేరైంది రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ నాదే ఉందండి ప్రియ పట్టుదల గల మనిషి కాబట్టి సాధించింది కానీ ఆ పట్టుదల కలిగించింది నువ్వు అందుకే నువ్వు వెంటనే అభిమాన పడుతుంది నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటోంది ఎక్కడి నుంచమ్మా న్యూయార్క్ నీ ఫేవరెట్ డ్రింక్ పెప్సీ థాంక్స్ రెండెందుకు నేను ఉన్నానుగా ఏయ్ అక్కడ మీ ఫాదర్ ఉన్నారు తెలుసుగా ఉండని జీవితాన్ని పంచుకోబోతున్నాం డ్రింక్ పంచుకుంటే ఏమైంది సరే అసలు డాడీ ఎంత హ్యాపీగా ఉన్నారో తెలుసా మంచి రోజు చూసి మీ పేరెంట్స్ ని కలిసి పెళ్లి ఫిక్స్ చేయాలనుకుంటున్నారు పెళ్లి ఫిక్స్ అయితే మన అమెరికా ప్రపోజల్ కూడా డిసైడ్ చేయొచ్చు హనీమూన్కా కాదు అక్కడ సెటిల్ అవడానికి అక్కడే సెటిల్ అయిపోవాలని అనుకోవట్లేదే సరదాగా 4-5 రోజులు తిరిగి వచ్చి మనిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దామని నా కోరిక హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయకుండా ప్రాక్టీస్ దేనికి వేణు డబ్బుగా ఆ డబ్బు మీకుంది మాకు ఉంది 10 మందికి ఉపయోగపడాల్సిన డాక్టర్ అయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అవమానం ప్రియా అవమానం ఏముంది
డాడీ పోరుపడలేక డాక్టర్ కోర్సులో చేరాను. నిన్ను పొందడం కోసం అది పాస్ అయ్యాను. అంతేగాని నాకు ఆ వృత్తి మీద ఏమాత్రం మోజులేదు. డబ్బు కోసం సేవలు చేయడం నా వల్ల కాదు. నా భర్తగా ఆ పని నువ్వు చేస్తున్నా నేను భరించలేను. ఐ హేట్ దట్ బ్లడీ జాబ్. షట్ అప్. వృత్తిని కించపరుస్తూ నువ్వు ఇంకొక మాట మాట్లాడినా నేను భరించలేను. నేను నిన్ను ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, నువ్వు ఒక డాక్టర్ అని, ఇద్దరం కలిసి వెళ్ళినంత వరకు రోగులకు సేవ చేద్దామని. నీకోసం ఇంతగా మారిన నా కోసం నువ్వు ఆ మాత్రం మనసు మార్చుకోలేవా? కావాలంటే అక్కడే ప్రాక్టీస్ పెట్టుకుందు గాని పెళ్లికి ముందే పంతాలకు పోవద్దా? చూడు, వివాహంలో అపోహలకు తావు ఉండకూడదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నువ్వే కావాలనుకుంటున్నాను. అంత మాత్రం చేత ప్రియ మొగుడుగా నీ కొంగు పట్టుకుని అమెరికా రావడానికి నేను సిద్ధంగా లేను. మగాడిని అహంకారమా? కాదు, ఈ దేశం మీదున్న మమకారం. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇక్కడే ఉండి నాతో పాటు ప్రాక్టీస్ చేయాలి. నెవర్. నువ్వు నాతో రావడానికి సిద్ధంగా ఉంటేనే మన పెళ్లి జరుగుతుంది. ఇదే నీ నిర్ణయమా? ఎస్. నాకంటే మరొకటేదో ముఖ్యం అనుకునేవాణ్ణి. నేను ఎప్పుడు పెళ్లి చేసుకోను. థ్యాంక్ యూ ప్రియా. నాకు ఫస్ట్ డ్యూటీ, తర్వాత ఏదైనా. వేణు, అతను వెళ్ళిపోతాడమ్మా. ఎక్కడికి వెళ్తాడు? నన్ను చూడం చేత నువ్వు ఒక్కరోజు కూడా ఉండలేడు. నేను అల్లర్చిల్లరగా ఉన్నప్పుడే నా మీద అభిమానం పెంచుకున్నవాడు తన కోసం మారిన నన్ను వదులుకుంటాడా? అతనే వస్తాడు. ఎంతైనా నువ్వు ఇలా పట్టుదలకు పోవడం ఏమి బాగాలేదమ్మా. పట్టుదల లేంటే మీ ప్రియ లేదు డాడీ. మనిద్దరం అమెరికా వెళ్ళిపోదాం. అతను నన్ను వెతుక్కుంటూ వస్తాడు. కాకపోతే వస్తాడు డాడీ, వచ్చి తీరతాడు. నా మీద అతనుకున్న ప్రేమ లాంటిది నాకు తెలుసా. ఆ తర్వాత నువ్వు వస్తావని చాలా కాలం ఎదురు చూశాను. నా ప్రేమలో బలం ఉందనుకున్నాను, అదే నిన్ను నా దగ్గరికి లాక్కొస్తుందనుకున్నాను. కానీ దిగేదాకా లాగితే ఏ బంధాలు నిలబడవని తెలుసుకుని నేను ఇండియా వచ్చేసరికి మరొకరికి సొంతమైపోయా. ఇప్పుడు నిన్ను మర్చిపోలేను, ఇంకొకరిని పెళ్లి చేసుకోలేను. నేను ఎవరి కోసం బ్రతకాలి? ఎందుకు బ్రతకాలి? ఇన్ని ప్రశ్నలతో బ్రతకడం కన్నా చావే సరైన సమాధానం అనిపించింది. నేను చచ్చిపోవాలి, నేను చచ్చిపోవాలి. ప్రియా, నా మీద ఏమాత్రం గౌరవం లేదు. ఇంకెప్పుడు అఘాయిత్యం చేయని మాటివ్వు, మాటివ్వు. వసంత, అయ్యో తెల్లారిపోయిందే. అంటే నువ్వు రాత్రంతా ఇలాగే కూర్చున్నావా? మీరొస్తారు కదా అని కూర్చున్నాను, అలాగే నిద్ర పట్టేసింది. అవును, ఇంతకీ ఆ పిల్లకు ప్రమాదం తప్పిందా? పోన్లేండి, పాపం బతికింది అదే చాలు. అసలు ఎందుకంత పనిచేసింది? ప్రేమలో దెబ్బతింది. ప్రేమలో దెబ్బతింటే చావడమేనా? అది వాళ్ళ మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. ఏమోలండి, కాఫీ తెస్తాను, ఉండండి. రాత్రంతా నిద్రలేదేమో. ఏమండి, హల్వా తినండి, మీకోసం స్పెషల్గా చేశాను. నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి, నా కోసం స్పెషల్గా చేసావా? నేను నమ్మను, ముందా కుక్కకి పెట్టు. ప్రేమతో నేను చేసింది కుక్క కోసమా? ఎవరి కోసం చేసావో నాకు తెలుసు, ఆ జగ్గారావాడికి తెలుసు, నీకు తెలియదు. ముందా కుక్కకు పెట్టి మర్యాదగా. నేను పెట్టను. నువ్వు పెట్టకపోతే నేనే పెడతా. తినవే, తిను.
ఇప్పుడు బయట తింటాను. ఇంకెక్కడుంది? ఉన్నది కాస్త కుక్కకు పెట్టారుగా, నన్ను తినండి. చిచ్చి, ఒక గంట పెడతానంటావు, పెట్టమంట లేదంటావు. ఎందుకండి అంత కోపం? ఒక్క ముద్దు పెట్టానంటే గాల్లో కలిసిపోతుంది. ముద్దు చేత గాని ముద్ద చేత గాని నిన్ను హత్య చేయిస్తాను. ఏంటి గాల్లో కలిసిపోయింది నా ప్రాణాలా? ఏమిటండి ఆ మాటలు? వద్దు, ముద్దైనా సరే ముద్దైనా సరే, ముందు కుక్కకి ఆ తర్వాత నాకు. ఇంత ప్రేమగా పెట్టాలనుకున్న ముద్దు ఆ కుక్కకు పెట్టమంటారా? అవును. ఇంకా సేపు ఆగితే ఆ కుక్కతోనే కాపురం చేయమంటారు. అల్లుడు రా రా, నీకోసమే చూస్తాను రా. నాకు ఇస్తాను ఏది? ఆ ఇస్తాను రా, అటు తిరుగు. పొంగో ఇక్కడుంటే భయమా? భయం దేనికి? నీకింకా నా మీద ప్రేమ చావలేదు, అందుకే భయంతో వెళ్ళిపోమంటున్నావు. కాదు, నువ్వెక్కడుంటే అందరూ రకరకాలుగా అనుకుంటారు. అనుకోని, ఏమైనా అనుకోని, నిన్ను చూడకుండా బ్రతకగలిగే శక్తి నాకు లేదు. నువ్వెప్పుడూ నాకంటూ ముందే ఉండాలి. నువ్వు హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తేనే భరించలేకుండా ఉన్నాను. అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్ళగలను, వెళ్ళి ఎలా బ్రతకగలను? అందుకే మీ ఇంటికి వచ్చి మీ భార్యని చంపినా సరే నిన్ను తీసుకొచ్చేద్దామనిపిస్తుంది. దూరమై బ్రతకలేని వేణు, నన్ను వెళ్ళ మనకు అంతకంటే చావమని చెప్పు. ఆనందంగా చచ్చిపోతాను. ఐ లవ్ యూ వేణు, ఐ స్టిల్ లవ్ యూ. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ వేణు, ఐ లవ్ యూ. ప్లీజ్ ఏమిటండి ఫోన్ మోగుతూనే ఉంది? కమ్ ఇన్. నేను ఉన్నానుగా. నీ జీవితంలో భాగం నువ్వు ఇవ్వలేదు, మరి దేనిలోనూ భాగం నువ్వు ఇవ్వలేవు. నేను కూడా అడగలేను. కనీసం ఈ పెప్సీలో భాగం అన్నా ఇవ్వలేవా? దీంతో నీ శీలం ఎంత చెడలేవయ్యా మొగుడా. ఏమండి కాఫీ తీసుకోండి. అక్కడ పెట్టు. కనీసం ఈ పెప్సీలో భాగం అన్నా ఇవ్వలేవా? దీంతో నీ శీలం ఎంత చెడలేవయ్యా మొగుడా. ఏమండి టిఫిన్ చేద్దాం. అరే కాఫీ ఇంకా అలాగే ఉంది. ఏమండి లేవండి, రండి రండి. పేషెంట్ని 3 అవర్స్ అబ్జర్వేషన్లో పెడదాం. మరి మీరు ఇంటికి? నేను ఆ తర్వాత వెళ్తాను. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. Thank you.
బురదలో పడదా అనిపిస్తుంది. ఎందుకు? నువ్వు ఎత్తుకుంటావు, షవర్ కింద బట్టలన్నీ విప్పేస్తావు, ఒళ్ళంతా రుద్ది రుద్ది స్నానం చేస్తావు. ఇవన్నీ ఆ రోజు చేశావు కానీ నాకు తెలీదు. ఇప్పుడైతే ఎవర్రా ఈ కసాట? సీక్రెట్ లో ఒంటరిగా ఫుల్ క్యారియర్ తో వస్తుంది. ఎవరైతే నేను ఆడదేగా విప్పుకొని తినేద్దాం. అబ్బాబే గొప్పంటి పిల్లలా ఉంది, తేడాలు వస్తే బోకిలు ఏరేస్తారు. వద్రా బాబాయ్. పర్లేదురా పట్టుకున్నాం. వస్తుంది పదండి. డాక్టర్ గారు ఎక్కడ? ఆ రూమ్ లో ఉన్నారు. ఎక్కడికి వెళ్తావే? ఇద్దరిని ఏ భార్య చూడకూడని స్థితిలో చూశావు. ఆమె పేరు ప్రియా. ఒకప్పుడు మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. కానీ ఆమె అర్థం లేని పట్టుదలతో అమెరికా వెళ్లిపోయింది. ఇక జీవితంలో పెళ్లి మాట ఎత్తకూడదనుకున్నాను. అయితే పెళ్లిళ్ళు స్వర్గంలో రాయబడతాయనే మాట నిజం అనుకోవాలి. ఎందుకో నిన్ను చూడగానే నేను పెళ్లికి అంగీకరించాను. మన పెళ్లి జరిగిపోయిన తర్వాత ప్రియ తిరిగి వచ్చింది. తను చేసిన తప్పు కుమిలిపోతుంది. ఇప్పుడు నేను ఎందుకు బతకలేనంటోంది, పెళ్లిపోమంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. న్యాయాన్ని నమ్మిన అమ్మా నాన్నల బిడ్డగా భార్యకు అన్యాయం చేయలేను. ప్రాణం పోసే డాక్టర్గా ప్రియ కాలేను. అలాని లోకం కోసం నిన్ను భార్యగా ఉంచి ప్రియతో సంసారం చేయడం నా వల్ల కాదు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనిద్దరం విడాకులు తీసుకుందాం. విడాకులా? అంటే ఏంటవి? అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు కోర్టు సాక్షిగా కాదనుకుని విడిపోవడం, మనిద్దరం విడిపోవాలనుకున్నామని కోర్టుకి అప్లికేషన్ పెట్టాక సంవత్సరం అయితే గానీ కోర్టు మనకి విడాకులివ్వదు. అప్పటిదాకా మనిద్దరం భార్యాభర్తలుగా నటించాలి. ఈ విషయం మనిద్దరి మధ్య ఉండాలి. మా అమ్మానాన్నలకు కూడా తెలియకూడదు.
సమయం చూసి నేనే చెప్తాను. ఏమంటావు? మనం ఏం చేసినా ఆయన రుణం తీర్చుకోలేము. ఆ దేవుడు మాటకు నువ్వు ఎప్పుడు ఎదురు చెప్పమాకమ్మా, ఎప్పుడు ఎదురు చెప్పమాక. ఇది ఉంచుకోవచ్చా? నీ ఇష్టం, కావాలంటే ఉంచుకోవచ్చు. సార్ ఇది కొంచెం పట్టుకుంటారా? ఏ దున్న పొదలో ఉన్నాడు మేలేవా? మా మావయ్య పెద్ద సోమేర్ అనుకున్నాను, అంతకంటే సోమేర్లా ఉన్నావు నువ్వు. అర్జెంట్ సార్, అపవిత్రం అయిపోతుందని పట్టుకోమంటున్నాను. తొందరగా వచ్చే బాబు. టెంకాయ బాంబు చేత గాని వంకాయ బాంబు చేత గాని నిన్ను హత్య చేయిస్తా. ఇదేవిడు సార్, వినాయకుడి గుళ్ళో కొట్టాల్సిన కొబ్బరికాయ నడు రోడ్డు మీద కొట్టారు. పొరపాటును చేజారిందండి. దేవుడు ఎక్కడైనా ఉన్నాడు కదా? అదేమిటి సార్, కావాలంటే ఎలకేసి కొట్టి చేజారిందంటారేమిటి? పొరపాటు అయిపోయింది. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచుకొని వినాయకుడు కొట్టి వాళ్ళ ఫాదర్ శివుడు కొట్టి కలిపి కొట్టు, వెళ్ళు. అలాగే బాబు. అలాగే బాబాయ్. సార్ రండి సార్, ఈరోజు బస్సులు బంద్, ఎక్కండి. సరే కోర్టు బాని. సార్ స్వర్గంలో నడకం సినిమా చూసారా? చూడలేదు. చూపిస్తావా? తమరు చూస్తానంటే చూపిస్తాను, పదండి. ఏంటి ఎక్కడ ఆపావు? వీడెళ్ళి తెచ్చుకుంటానండి. వీడ జగ్గారావు గడు మనిషి అయి ఉంటాడు. రైల్లో గాని రిక్షాలో గాని ఎక్కడ పడితే అక్కడ నిన్ను హత్య చేయిస్తాను. నేను చెప్పేది అదేనయ్యా గురునాథం. నా కొడుకు పెళ్లి రోజు నా పెళ్లి రోజు కంటే బ్రహ్మాండంగా జరగాలి. పార్టీ ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉండాలని హోటల్ ఎండితో చెప్పు. ఎంతమందికైనా అడుగుతున్నావా? 500 మందికని చెప్పయ్యా. ఎన్ని ఐటమ్స్ ఉంటే అన్ని ఐటమ్స్ చేయమని చెప్పు. ఇదిగో నువ్వు కన్ఫ్యూజ్ అవ్వకు, కమిషన్ కొట్టకు. ఏ ఒక్క ఐటమ్ బాగోలేకపోయినా మొత్తం నీచే తినిపిస్తాను, జాగ్రత్త. ఓకే ప్రభా. ప్రభా అబ్బాబ్బాబ్బా, ఏమిటండి మీ అరుపులు? నా అరుపులే కానీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రెడీ అయ్యి ఇంతవరకు దిగరాలి. నమస్కారం అండి. రండి రండి రండి. మీ అల్లుడు పెళ్లి రోజు మీకు గుర్తుందా? సమయానికి వచ్చారు. వసంత ఎవరొచ్చారో చూడమ్మా. నాన్నా ఎంతసేపు అయిందని వచ్చి? ఇప్పుడేనమ్మా రావడం. నువ్వు బాగున్నావు తల్లి? పెళ్లి కొడుక ఇంకా అలా ఉన్నావేంట్రా? తలంటు పోసుకోవాలి, ఫ్రెండ్స్ ని పిలవాలి, పార్టీకి వెళ్ళాలి, మొదటి పెళ్లి రోజుకి ఎలాంటి అలా అయిపోతాయట్రా? ఏ గొడవలరా మీరు? బాగున్నావు? బాగున్నానండి. అమ్మా మన ఊరు రాములూరు గుళ్ళు మీ ఇద్దరు పేరును పూజ చేయించానమ్మా. ఇదిగోనమ్మా అర్చన చేసిన కుంకుమ. మనూరు పెద్దాచార్యుల వారు మీ ఇద్దరు పల్లె పల్లె పొగిడే జంట కావాలని, పండంటి బిడ్డని అనాలని ఆశీర్వదించారమ్మా. మీరు ఎన్నో చెప్పండి బావు గారు, మా మొదటి పెళ్లి రోజుకే మా ఆవిడ తప్పేసింది. మీ అల్లుళ్ళు అంత స్పీడ్ లేదండి. అసలు ఆ రెండో పెళ్ళాన్ని వదిలేస్తే కానీ స్పీడ్ పుట్టదు. రెండో పెళ్ళామా? అవును, ఆ రెండో పెళ్ళం వల్లే మీరు తాతకాలేకపోయారు. రెండో పెళ్ళం ఏమిటండి? అదే మొదటి పెళ్ళం. ఓనే అదే మొదటి పెళ్ళం అనుకో. మొదటి పెళ్ళం ఆసుపత్రి.
ఆసుపత్రికే మా వాడు ముందుగా తాళి కట్టాడు. ఈ రాత్రికైనా పెళ్ళానికి విడాకలేవరా. దగ్గరుండి ఇదంతా త్వరలో విడాకులు వస్తాయి, మళ్ళీ ఇలాంటి ఇబ్బంది రాదు. నాకేం ఇబ్బంది లేదు. నాకు ఇబ్బందిగా ఉంది, అందుకే రేపు ఊరు వెళ్తున్నాను. మళ్ళీ 10 రోజుల వరకు రాను. మొదటి రాత్రి దేవుడే నీ భర్త అయ్యాడని మురిసిపోయావు. మళ్ళీ పెళ్లి రోజుకి ఆ భర్తే రాక్షసుడిగా మారిపోయాడని బాధపడుతున్నావు కదూ. బాధపడ్డానికి నేను దేవతని కాదుగా. ఇదేమిట్రా ఇప్పుడు మెడ్రాస్ దేనికి? మద్రాస్ అపోలో హాస్పిటల్లో పనుంది, 10 రోజుల్లో వస్తా. అప్పుడు వసంతని తీసుకెళ్ళు, పని అయిన వెంటనే ఇద్దరు కలిసి తిరుపతి వెళ్ళండి. అవునరా, పెళ్ళైన తర్వాత మీ దంపతులు ఇద్దరు తిరుపతి వెళ్ళారు కదా, వెళ్ళండి. ఆ మాటే ఆయన చెప్పారు, నేనే వద్దన్నాను. నాకు ఒంట్లో బాగుండడం లేదు, నీరసంగా ఉంటుంది. ఒంట్లో నీరసంగా ఉంటుందా? నీ భార్యకి ఒంట్లో నీరసంగా ఉంటుందంట, అదేదో కాస్త పరీక్షించు. నీ కొడుకు నన్ను తాసం చేసేటన్నాడు చూడు చూడు. ఏమ్మా? అదేం లేదత్తయ్యా. ఇంకా టైం ఉందా అమ్మా? వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. డాడీ వస్తాను, రేపు పెట్టి తీసురా. ఒరే డాక్టర్, అస్తమానం ఊళ్ళు తిరగడం కాదు, కాస్త భార్య ఆరోగ్యం కూడా చూసుకుంటూ ఉండు. పడి హద్దు చెడి ఇద్దరం ఒకటే ఇష్టపడి ముందు పడి జరిగిన దానికి సిగ్గుపడి వలపుల కుశలము తెలుసుకొని చిలిపిగా ఏమో చేసుకొని తడి పొడి కోటెలు తీసుకొని తనకు మనవై కలిపినది నీవేగా. ముందు పడి హద్దు చెడి ఇద్దరం ఒకటే ఇష్టపడి ముందు పడి జరిగిన దానికి సిగ్గుపడి వన్నెల చీలకు వయసు నలుగు పెడితే గుంపు నలుగు నెల వంక నడుములు అందాల చిందాడగా చిందుల వయసు నొందర మనసు కలిసి మెలిక పడితే దిక్కులన్నీ తెరి మొగ్గలై కలి సింగారమయ్యాడగా ఆ ముచ్చట మురి పెళ్ళిలో నీవెచ్చని కౌగిలిలో పడి హద్దు చెడి ఇద్దరం ఒకటే ఇష్టపడి ముందు పడి ముక్కపడి జరిగిన దానికి సిగ్గుపడి
కొంచెము నడుము నామంత చూసి గాలి కూడా తొరనీయకుండా ఆవు యారనే చుట్టగా కాలానికి ఎదురీదైనా కలగలితే ఉండాలన్నది నీవేగా ముద్దుపడి హద్దు చెడి ఇద్దరం కటై ఇష్టపడి ముద్దుపడి దుఃఖపడి జరిగిన దానికి సిగ్గుపడి వలపుల కుశలము తెలుసుకుని చిలికిగయేవో చేసుకుని తడుపొడి కోటిని తీసుకుని తనువుకు మనువై కలిపినది నీవేగా ముద్దుపడి హద్దు చెడి ఇద్దరం కటై ఇష్టపడి ముద్దుపడి దుఃఖపడి జరిగిన దానికి సిగ్గుపడి ఎలాగో ఎన్నో రోజు కదా మైసూర్ వెళ్ళి బృందావన్ కదా చూసేద్దామని మన హనీమూన్ రోజులు గుర్తుకొస్తున్నాయి. ఊరుకోండి, క్లయింట్ పెళ్ళని మీరు బెంగళూరు తీసుకొచ్చారు, మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెడ్రాస్ వెళ్ళాడు. పాపం అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది, పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి. కొంచెం తలుపు తెరవండి, నా కళ్ళు తిరుగుతుండే, కాళ్ళు నిలబట్టలేదు. ప్లీజ్ కాసేపు కూర్చుని ప్రభావతి, నీ కొడుకు నేను మాకు నా కంట పడకూడదని అవుతున్నావు ప్రభావతి. చూస్తే మన పరువు పోతుందండి. తర్వాత ఎత్తే ఉంటూ తెలియటం లేదండి. మీకు తెలియకపోవడం ఏమిటత్తయ్యా? లేదమ్మా, ఒక్కొక్కప్పుడు ఎటు అడుగు వేయాలో అర్థం కాదు. హాయ్ మమ్మీ. హాయ్ డాడీ. మీరింకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు. బెంగెందుకు? నేనేమన్నా చిన్నపిల్లన్నా? మీ అమ్మ పిచ్చిదరా, నువ్వింకా చిన్నపిల్లాడివి అనుకుంటుంది పాపం. నువ్వే అంత ఎదిగిపోయావో దానికేం తెలుసు. మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాను డాడీ. నువ్వు వెళ్ళింది మద్రాస్ కదరా, ఇవి అక్కడ దొరకవుగా. ఎక్కువగా మైసూరులోనూ బెంగళూరులోనూ కదా దొరుకుతాయి. లేదు డాడీ, మెడ్రాస్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. అమ్మ వసంత, వెళ్ళి హీటర్ ఆన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు. అలాగే అత్తయ్య. ఏరా, మెడ్రాస్ ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా? నువ్వు వెళ్ళింది బెంగళూరు, ఉన్నది హోటల్ హాలిడే ఇన్ రూమ్ నెంబర్ 201 లో. మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల్ పేరు మీద ఉన్నారు. కొంచెం మెల్లిగా మాట్లాడండి, కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది. ఏమిటా నువ్వు చేస్తున్న పని? కుటుంబ గౌరవం అంటే కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా? అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు అలా ఒప్పిందిరా? ఎవరా పిల్ల, ఎంతకాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం? నేను మెడిసిన్ చదివే రోజుల్లో అమ్మాయిని ప్రేమించాను. ఆమె పేరు ప్రియ. కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లిదాకా రాలేదు, అందుకే మీకు చెప్పలేదు. ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనట్టుంది, నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటుంది. అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంట ఆవరా? ఆ మాట అంటానికి నీకు నోరు ఎలా వచ్చిందిరా? ఏమిటా ఇది? 10 మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలకు అన్యాయం చేస్తావా? అందుకే వీడి నీకు ఎంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా? తెలుసు, నాకంతా తెలుసు. తెలుసా? ఏం తెలుసు? జరిగింది, జరుగుతున్నది కూడా. వసంతకంతా చెప్పాను. విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో పెళ్ళని.
వసంత అంగీకారం లేదే నీకే కోర్టు విడాకులు ఇవ్వదు. వసంత అంగీకరించడం, సంతకం పెట్టడం, విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది. వసంత, వాడు చెప్పేది నిజమేనా? చూడండి, కన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది, అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. వేణు, అలా ఉన్నావే? నిన్నే వేణు, ఏమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది, దాంతో నేనే నిజం చెప్పేశాను. గొడవైందా? పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనేవారు కాదు. కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే ఐఎమ్ సారీ, నా వల్ల నువ్వు ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది. ఇంతకాలం ఈ విషయం వాళ్లతో ఎలా చెప్పాలని మథనపడ్డాను. మంచి వచ్చాడో మనసు ఇప్పి చెప్పేశాను, నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను. నువ్వేం ప్రార్థించినా వాళ్ళకి ఇది మనోవేదనే వేణు. అవును, ఇట్స్ ఆల్ రైట్. ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ. ఎందుకు చేశావు పని? గొర్రె గేదె కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి, గొంతెత్తి గొడవ పెడతాయి. వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు కోస్తుంటే నోరెందుకు మెదపలేదే? మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే? అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేలముద్ర వేశావే? ఈ తాళిబొట్టు ఉంచుకోవచ్చన్నారత్తయ్యా. అయ్యో, ఆ తాళిబొట్టేనే ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం. అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి, తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళి, భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళి, నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి. కానీ కానీ వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళమైంది అంటే ఇక భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడే. విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండనివ్వరా అత్తయ్యా. నా ఊపిరున్నంత కాలం మనందరం కలిసే ఉంటాం. నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్లేటప్పుడు నాతో ఏం చెప్పి వెళ్ళారో తెలుసా? అమ్మైనా అత్తైనా మీరేం చెప్పారు? ఇక నుంచి నేను చెప్పింది విను, నేను చెప్పింది చెయ్యి. నాకు చెప్పకుండా నువ్వే పని చేయడానికి వీల్లేదు. నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది. ఏమిటి ప్రాబ్లం? అదే అర్థం కావటం లేదమ్మా. ఈవిడ నా కోడలు, పెళ్ళే ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు. ఆ పెద్ద ఆలస్యమైందని కాదు, కానీ మనవాణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది. అదే, రండి టెస్ట్ చేస్తాను. మేడం మీరు ఏ లోపం లేదు, మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి. అయితే లోపం మావాడిదే ఉంటుందిలేమ్మా. పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా? మా వాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా. వాడు తనతో పాటు పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు. మావాడికి బుద్ధి లేదు సరే, ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు. చదువుకున్నావే,
దేశ దేశాలు తిరిగావే, నీ ముఖం మండ. నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే చేయండి. నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? నీలాంటి దాన్ని చెప్పదో ఒకటిగా పాపం లేదు. చేయండి. అయ్యో, ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా. సరే సరే, ఈ మందులు వాడండి. బుట్టెడు మందులు ఇంట్లో ఉన్నాయి. దాని మొగుడు డాక్టరేనమ్మా. దానికి కావాల్సింది మందులు కాదు, మొగుడు. ఈమె మొగుడు డాక్టరా? అతని పేరు అడుగో, మాటల్లోనే వచ్చాడు. వీడే దాని మొగుడు. ఈవిడ? అవునమ్మా, ఇది మొదటి భార్య, నువ్వు మొదటి ప్రియురాలివి. అమ్మా, ఏమిటిదంతా? ఏం లేదు నాయన, నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను. వస్తాను వస్తానమ్మా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం దారిస్తారా? బాబు, ఈ లక్ష ఉంచు, మిగతా 50,000 రేపు రిజిస్ట్రేషన్ రోజు ఇస్తాను జయరామ్జీకి. అలాగే సార్. ఉంటాను సార్. అచ్చా, ఏమండి ఇల్లు అమ్ముతండి? అమ్ముతానే. నేను బతికి బాగుండాలంటే ఇల్లు అమ్మి తీరాలి, బుల్లెట్ ప్రూఫ్ కోట్ కొనాలి, దానికి 100,000 కావాలి. బుల్లెట్ ప్రూఫ్ కోటా అంటే ఏమిటండి? అంటే పెద్ద పెద్ద మంత్రులు వేసుకుంటారే, అది అది వేసుకుంటే గుండు నా గుండెల్లో దొరదు, నేను బతికిపోతాను. ఏమండి, మీరు లేకుండా బ్రతకగలను కానీ ఇల్లు లేకుండా బ్రతకనండి. నేను లేకుండా బతకగలవు కానీ ఇల్లు లేకుండా బతకలేవు అన్నమాట. అంటే నాకంటే నీకు ఇల్లే ముఖ్యం అన్నమాట. నువ్వు నిజంగా జగ్గారగొడ మనిషినే. చేస్తాను అమ్మ, వెంటనే బుల్లెట్ ప్రూఫ్ కొనుక్కోవాలి. ఏమిటి డాక్టర్ గారు పేషెంట్ లా కూర్చున్నారు? నా పేరు వసంత, ప్రస్తుతం డాక్టర్ వేణుగోపాల్ గారి భార్యని. 15/7/94 మేమిద్దరం కోర్టు ద్వారా విడాకులు తీసుకోబోతున్నాం. మరుసటి రోజు నేను ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు నాకు వరుడు కావాలి. 5'6" ఎత్తు, 25 సంవత్సరాల వయస్సు, కులమతాల పట్టింపు లేదు. నాకు 30 లక్షల ఆస్తి ఉన్నందున మీ సంపాదన ముఖ్యం కాదు. చదువు కన్నా సంస్కారం ముఖ్యం, అందం కన్నా భార్యను అర్థం చేసుకోవడం ముఖ్యం. అర్హతున్న మగాళ్ళకి ఇదే నా విజ్ఞప్తి. వసంత, వసంత, ఏమిటిదంతా? దాన్ని అడిగితే అదేం చెప్తుంది? నన్నడుగు, నే చెప్తా. మా కోడలికి పెళ్లి చేయడానికి ఆ ప్రకటన మేమే ఇప్పించాం. నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకోగలేంది? తను మరో పెళ్లి చేసుకుంటే తప్ప మగాడికొక రూలు, ఆడదానికొక రూలా? చేసుకోమనమ్మా, కానీ పెళ్లి కోసం ఇలా బజార్ పడాల్సిన అవసరం లేదు. కరెక్టరా, నువ్వంటే మగాడివి. బజార్ అంటే వాళ్ళతో 10 మంది ఆడపిల్లలను చూస్తావు, నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. సారీ, ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నావు కదా. మరి వసంత్ అంటే ఇంట్లో ఉండే పిల్ల, ఎక్కడికైనా వెళ్తుంది, ఎవరిని చూస్తుంది. అందుకని ఈ విధంగా పేపర్ ప్రకటన ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళలో తనకు నచ్చిన వాడిని సెలెక్ట్ చేసుకునే కర్మ పట్టింది. దెబ్బతిన్న మనిషి కదా, జాగ్రత్త ఎక్కువ తీసుకుంటుంది. ఏ జాగ్రత్త తీసుకోవచ్చు, ఎవరినైనా ఎన్నుకోవచ్చు, కానీ ఈ హడావిడంతా ఇంకా విడాకులు రాకుండానే నా భార్యగా ఉండగానే చేస్తే ఎలా చెప్పండి? అదేమిట్రా, నువ్వింకా వసంత మొగుడుగా ఉండగానే విడాకులు రాకుండానే మరో అమ్మాయితో కాపరమే చేయగలింది. వసంత ఇంకో మొగుడు వెతుకోవటం తప్ప నీకో న్యాయం, ఆ అమ్మాయికో న్యాయమా? ఆ వసంత, బజార్కి వెళ్ళి నీ పెళ్లికి కావాల్సిన నగలన్నీ కొనుక్కుందాం పద. అమ్మా, వసంత ఫోటో ఇవాళ్లే పేపర్లో వచ్చింది, ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా? ఏరా, వెళ్తే ఏమైంది? 10 మంది ఆడు వెంట పడతారు. వెంట పడనేరా, పెళ్లి కూతురన్న తర్వాత 10 మంది మగాలు చూడరా? చూస్తారు, చూస్తారు కాబట్టి పరువు పోతుంది. ఆ పరువు ఎప్పుడో మన ఇంటి నుంచి పారిపోయి దాని పరువు దక్కించుకుందిరా. హలో, వసంత గారి ఇల్లే. ఉండండి ఉండండి. ఎవరండి? ఎవరో పెళ్లి కొడుకు, వసంత ఇంటర్వ్యూ కావాలట, ఎప్పుడు రమ్మంటారు అని అడుగుతున్నాడు.
రేపు ఉదయం 8 గంటలకు రమ్మనండి. అలాగే. రేపు ఉదయం 8 గంటలకు రండి. ఆ అలాగే. ఒరేయ్ డాక్టర్, నువ్వు వచ్చిన వేళ విశేషం ఏంటో కానీ నీ పెళ్ళానికి మంచి మంచి సంబంధాలు వస్తున్నాయిరా. ఇప్పుడు ఆ మాట్లాడింది నూజువీడి జమీందారు గారు బయట. రేపే నీ పెళ్ళానికి పెళ్లి చూపులు. డాడీ, అసలు ఈ పెళ్లి మీ చేత తరగడం ఏంటి? అలా అడిగావు బాగుంది. ఎప్పుడైతే మాతో చెప్పకుండా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో అప్పుడే మీ అమ్మకు నీ మీద నమ్మకం పోయింది. రేపు ఆ అమ్మాయి వద్దంటే నువ్వు మాకు తలగొరువు పెడతానికి రావేమోనని మీ అమ్మ భయం. అందుచేత కోడలికి పెళ్లి చేస్తే ఆ వచ్చే కొడుకు వరసవాడైనా తలగొరువు పెడతానికి వస్తాడేమోనని మీ అమ్మ ఆశ. డాడీ అవునరా, ఇంట్లో ఉన్న మాకు తెలియకుండా కోడలి చేత వేలు ముద్ర వేయించుకున్న తర్వాత ఇంకా నీ మీద నమ్మకం ఎలా ఉంచుకోమంటావు? అదే మీ నిర్ణయమా? అవును. వస్తా. నిజంగా వస్తుండు, నిన్నెవరు అడ్డు పెట్టారు? గుడ్ మార్నింగ్ డాక్టర్, నాకు అన్ని టెస్ట్లు చేసి పెళ్లి చూపులకు పనికొస్తానని సర్టిఫికెట్ ఇవ్వరు? పెళ్లి చూపులకు డాక్టర్ సర్టిఫికెట్ అంటే? మీ దగ్గర సర్టిఫికెట్ తీసుకున్న తర్వాతే మీ ఆవిడ దగ్గరికి వెళ్తే మంచిదని వచ్చాను సార్. మర్చిపోయారా? నువ్వు? నేనే మదన కామరాజుని. అప్పుడెప్పుడో వసంత గారి నియోజకవర్గంలో మీరే ఎమ్మెల్యే అని తెలియక కన్ను కొట్టి నామినేషన్ వేశా, డిపాజిట్ పోగొట్టుకున్నా. ఇప్పుడు ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలని తనకు తానే పేపర్కెక్కింది. శివాలయానికి వెళ్లే ముందు నందిని దర్శించుకుంటాం, మీ ఆవిడ దగ్గరికి వెళ్లే ముందు మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాను. ఏమంటావు సీనియర్? సీనియర్ అంటున్నాడేమిట్రా అనుకుంటున్నావా? మీ ఆవిడ మొగుళ్ళ లిస్టులో నువ్వు సీనియర్, ఆ తర్వాతే ఈ జూనియర్. మీ అనుభవంలో కొన్ని చిటకలు చెప్పండి, రెచ్చిపోతా. మంచి కోఆపరేషనేనా? ఇందులో డబుల్ మీనింగ్ ఏమి లేదు, సింగిల్ మీనింగే. మీ ఇల్లాలి స్వయంవరంలో నేనే గెలవాలని ఆశీర్వదించండి. గెలిస్తే మీకు గుడ్డు కొట్టిస్తానని నేను మొక్కుకున్నాను. గెట్ అవుట్ యు ఇడియట్, గెట్ అవుట్. వేణు, వేణు, రిలాక్స్, రిలాక్స్. బ్లడీ బ్లాక్గార్డ్. ఏంటి రోజు ఏదో మూడీగా ఉన్నావు? ఏం లేదు, ఐఎమ్ ఆల్ రైట్. మధ్యాహ్నం జరిగిన దాని గురించా? ఈ పేపర్ ప్రకటనిచ్చి వసంత నన్ను అడుగడుగున అవమానాలు పాల్చేస్తోంది. నేను టేక్ ఇట్ ఈజీ. రేపు విడాకులు తీసుకున్న తర్వాత తనకు తోడు కావాలి కదా, వెతుక్కుంటే తప్పే ఉంది. సీనియర్, సీనియర్, సీనియర్. బ్లడీ రాస్కల్. అటు ఇటు కాని హృదయం కోసం. సీనియర్, కొత్త నియోజకవర్గమా? సూపర్ సెలక్షన్ అయ్యా. సుడిగాడి అయ్యా, మల్లెపూలు వదిలేసావు, రోజా పూలు పట్టేశావు. వదిన, నీతో నాకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో ముందుగా చెప్పలేను. నా పేరు మదన కామరాజు, ఫ్రమ్ శృంగారపు కోట. అంత శృంగారమే. నేను మీ కాబోయే శ్రీవారి శ్రీమతి పెళ్లి చూపులకి అప్లై చేశా, రమ్మంది. వచ్చేసా, అదిగో అక్కడుంది. మీరు శ్రీవారి ప్రియురాలుగా కాస్త రికమెండ్ చేయరు? ఆహా, ట్రైబల్ పిల్ల అయితే మాత్రం ఏ ఎంత స్టైల్ గా ముస్తాబోయిందో చూడు మన పిల్ల. చుక్కబుక్క చుక్కబుక్క రైలే, అది రెండు దీన్ని స్టైలే. చక్కనైన చిక్కనైన అబ్బా అమ్మా, అదే
రావట్లేదు కదా? లేదండి, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ప్రతి కన్న తల్లి తన బిడ్డ తప్పుల్ని కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది. అలాంటిది లోకానికి విరుద్ధంగా నా బిడ్డను నేనే అల్లరి పెట్టుకుంటున్నాను. అదే బాధగా ఉందండి. శుద్ధి చేస్తేనే మురిగిపోయే బంగారం మిగిలేది. ఇక్కడ మన బంగారం అనే మమకారం పనికిరాదు. నాకు ధైర్యం చెప్పే మనిషివి నువ్వేలా నీరు కారిపోవటం నచ్చలేదు. మనం చేసే పని వల్ల వాడు 10 మందిలో తలెత్తుకోలేక వెలవెల్ల ఆడిపోతున్నాడండి. ఇందాక వాడిని చూస్తే నా మనసు నీరు కారిపోయింది. ఎప్పుడైతే వాడు విడాకులు అడిగాడో అప్పుడే వాడి వ్యవహారం బజార్ను పడిపోయింది ప్రభ. ఇప్పుడు వాడి మీద మమకారంతో మనం ఆలోచించకూడదు. అన్నీ వదులుకుని మన ఇంటికి వచ్చిన ఆ పిల్లను గురించే మనం ఆలోచించాలి. తప్పదు. కొంచెం ముట్టించు. ముక్కలు తాగేవాడికి ముట్టించేవాడు కూడా. మీ అల్లుడు ఎక్కడ? అల్లుడా? ఎందుకు చంపడానికా? పాపోతను ఏం చేయొద్దు. కావాలంటే నొప్పెట్టం చోట నాకు దెబ్బలు కొట్టేసి వదిలే. కొట్టడానికి కాదయ్యా, మీ అల్లుడు చేసిన సాయానికి డబ్బులు ఇవ్వడానికి. అవునయ్యా, ఆ రోజు మీరు మీ అల్లుడు తప్పుడు సాక్ష్యం చెప్పి నన్ను జైలుకు పంపకపోతే నేను ఈ పాటికి చచ్చిండేవాణ్ణి. అదేంటండి? ఆ రోజు నా విరోధులు నా ఇంటి మీద బాంబు వేశారు. నేను ఇంట్లో ఉంటే చచ్చిపోయిండేవాణ్ణి. జైల్లో ఉండబట్టి బతికిపోయాను. అసలు నేరస్తులు పోలీసులకు దొరికిపోయారు. నన్ను నిర్దోషనని వదిలిపెట్టారు. అందుకే మీ అల్లుడికి డబ్బు ఇవ్వడానికి చేతిలో డబ్బు పెట్టుకుని తిరుగుతున్నాను. అల్లుడు నువ్వెక్కడున్నావయ్యా? 5 రూపీస్ హెల్ప్ చేయండి సార్. సార్ 5 రూపీస్ ధర్మం చేయండి సార్. అడుగుకునే 5 రూపీస్ ఉంటాయండి సార్. సార్ 5 రూపీస్ ఉంటాయండి సార్. సార్ ఓ 5 రూపీస్ ఉంటాయండి సార్. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్ బై ప్రొఫెషన్ సార్. ఐఎమ్ ఎ బెగ్గర్ బై యాక్సిడెంట్ సార్. అడుగు అల్లుడు. అల్లుడు రారా, కాల్చరా. ఆనాడు కట్టబొమ్మన పంగుట్టూరు ప్రకాశం పంతులు గారు, ఈనాడు గురునాథవరా. రే దమ్ముంటే కాల్చరా. మామూలు గురినారు అనుకున్నారా? 150,000 రూపాయలు కిల్లంబి బుల్లెట్ ప్రూఫ్ కొట్టుకున్నానరా. దీనికి కాల్స్తే తిరిగి నీకే తగులుతురా. దమ్ముంటే అక్కడుంటే కాల్చరా. కాల్చను, నేనే వస్తాను. దగ్గరకు వచ్చి మొహం మీద కొడతాడేమో. అయ్యి బాబోయ్, నేనే వస్తాను. వెరీ గుడ్ ఐడియా. అవును, నేను జైలుకి వెళ్ళేటప్పుడు ఈ విగ్రహం ఇక్కడ లేదు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? విగ్రహాలు దేవు ఉన్నాయా? ఇప్పుడు ప్రతి పనికి మానవాడికి ఏ విగ్రహం పెడుతున్నారు? నేను పనికి మానవాడు అన్నది విగ్రహాన్ని, నిన్ను కాదు. నన్ను ఎందుకు కొట్టావు? అయ్యో నేను కొట్టలేదయ్యా. అదేంటి నేను కొట్టలేదని చెప్తుంటే నువ్వు కొడతావేంటి? అవును, ఇందాక ఆ పేపర్ ఆ చేతిలో ఉంది, ఈ చేతికి ఎలా వచ్చింది? చెయ్యి నొప్పి పుట్టి మార్చుకుని ఉంటుంది. అల్లుడెక్కడ? అల్లుడు, అల్లుడు, అరే విగ్రహం మారిపోతుంది. విగ్రహం కాదు మా అల్లుడు. ఇదో అగు అగు, నేను ఆగడు బాబా, నేను దొరకను. ఆగు, నేను ఆగడు బాబా, ఆగు, నేను ఆగడు. ఆగు, అయ్యో నేను ఆగడు. నేను పట్టుకున్నాను, పట్టుకున్నాను. పారిపోవాలనుకున్నావా? చూడు బాబు, నిన్ను చంపడానికి రాలేదయ్యా, నీకు 100,000 రూపాయలు ఇవ్వాలని వచ్చాను. ఇదిగో ఇదిగో 100,000 రూపాయలు. అమ్మో అల్లుడు, ఇది బాంబు కాదు, నిజంగా 100,000 రూపాయలు. మన సాక్ష్యంతో ఇతను జైలుకు పంపకపోతే చచ్చిపోయి ఉండేవాడు. నిజం తెలిసి వదిలేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ కోట్ ఉండాల్సింది నా లాంటి దగ్గర కాదు, నీ లాంటి దగ్గర. మా మావేడి నీ సుఖమే నీ కోరుకున్నా, నిన్ను వీడి అందుకే వెళుతున్నా. నీ సుఖమే నీ కోరుకున్నా అందుకే.
అరే ఇదేమిటి నాన్న చెప్పా చేయకుండా వచ్చా నా కూతురు గొప్పతనం పది మంది చెప్పుకుంటుంటే విని పొంగిపోయి మనసాక్క పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా అట్ట పిలవమాట నువ్వు అట్ట పిలిస్తే కంపరమేస్తుంది ఈ ఇంటి పరువు కాపాడాల్సిన కోడలు అయ్యుండి నువ్వే ఇంటి పరువును బదారణం పడేస్తున్నావు మీ పెళ్లి రోజున ఆచార్యుల గారు పూజ చేస్తా మీ దంట గురించి పల్లె పల్లెలే చెప్పుకోవాలన్నాడు ఇప్పుడు పల్లెలే కర్మే పట్టణం అంతా చెప్పుకుంటుంది మీలాంటి దంట ఎక్కడా ఉండదని పుట్టినింటికి మెట్టినింటికి తలవంపులు తెచ్చే నీలాంటి ఆడదే బతుకున్నా ఒకటే సచ్చినా ఒకటే ఎవరన్నా పడి సావే పోనీ అది చావపోతే మీరే చంపేయండి అమ్మా అవునండి పుట్టబోయేది ఆడపిల్లని తెలిస్తే చాలు కడుపులో ఉండగానే కొందరు చంపుతున్నారు పెళ్లి కాగానే మొగుడు చంపుతున్నాడు మొగుడు కాదని పుట్టింటికి వస్తే పరువుకు భయపడి మీలాంటి తల్లిదండ్రులు చంపుతున్నారు తీసుకెళ్ళండి తీసుకెళ్లి పరువు కోసం కన్న కూతుర్ని కూడా చంపారన్న పేరు తెచ్చుకోండి అది కాదమ్మా నా కూతురు వల్ల మీ ఇంటికి చెడ్డ పేరు వస్తుందేమో అని నా ఆరాటం తల్లి మీ ఆరాటం నాకు అర్థమైంది కానీ ఇందులో మీ అమ్మాయి తప్పేం లేదు తప్పంతా నా కొడుకుది వాడు దీన్ని వదిలిపెట్టి ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మీరు చెప్పేది నిజమేనా తల్లి అవును నా కోడలు బంగారు దీని మంచి కోసం నేనే ఇదంతా చేస్తున్నాను కెరతనాయలు పోచి కోడల్ని తగలబెట్టే అత్తలున్న ఈ దేశంలో కోడలికి న్యాయం చేయాలని కొడుకుతో పోటాడుతున్న అమ్మవమ్మ నువ్వు చిన్నదానివైనా నీకు చేతులైతే దండం పెడుతున్నాను నువ్వు పది కాలాల పాటు చల్లగా ఉండాలి తల్లి తిరుగు ఈ టౌన్ అంతటికి ఇదే గుడ్డ ఆసుపత్రిని తెలిసి ఇక్కడ తీసుకొచ్చానండి అయ్యా పేసుకట్టు పల్లెటూర్సు భాష మాత్రం టౌన్ సేలండి అయి తాక ఇంగ్లీష్ అండి ఇది నా వైఫ్ అండి నేమ్ అలివేలు నీ ఆవిడికి నెల తప్పింది ఇది మూడో నెల అయితే మీకు థ్యాంక్స్ అండి నాకెందుకయ్యా థ్యాంక్స్ ఓన్లీ కాంపౌండర్ గారు మీకు నానేదో కొత్త ముక్క నేర్చుకున్నానంటే ఎవరు చెప్పండి ఎవరైతే కడుపు చేసిన వాళ్ళకి చెప్పాలయ్యా థ్యాంక్స్ అయితే రాకే ఒక దాలయ్యా నీకు థ్యాంక్స్ రా ఈ ఫోటో ఇక్కడ ఉంది హాస్పిటల్ అంటే వీరు డాక్టర్ గారు కాబోయే భార్య రాత్రి ఫోన్ చేసిన తర్వాత లేదే లేదే ఇక్కడి నుంచి ఏంటే తోగదగిన తాచులాగా కరకట్టుగా చెప్పు ఇది నరసింహం కాదు నాగపోవ పుట్ట చేమ పెట్టుకున్న పుట్టలోకి దూరుందయ్యా ఈ పాము మాయే ఎదవలో అనుకుంటున్నావా ఇంకా ఇవి నమ్మడానికి ఏంది బావా నీ మాటలు ఒసే ఈ మాటల్లో ఎవరో తెలిసే రాత్రి చేపు కార్లు ఇదేలే ఈ తొమ్మ తల్లి లాంటి మన వసంత మన కట్టాలు పాలు చేసిన దెయ్యమే డాక్టరు రామయ్య తండ్రి లాంటి మన డాక్టర్ బాబును బుట్టలో వేసుకున్న భూతమే ఇది గెట్అవుటే ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్ ఓయ్ ఈవిడ చేతుల్లో బిడ్డ పుడితే ఆడిల్లు కొప్పులు ముంచుతాడు ఆ పని నాన్ చేయను ఇదిగో డాక్టరమ్మా ఇది నీ పట్నం పక్క చూసుకుని పట్టించుకోలే అడవి ఇదే కానీ మా పల్లె అయితే ఊరు జనం అంతా వచ్చి నువ్వు చేసిన ఏదో పనికి చంపించి కొట్టేవాడు అన్నం పిల్ల ఎదవాడు నీ గుమ్మం తొక్కడు ప్రియా ప్రియా విను హాస్పిటల్లో జరిగిందంతా వినాను టేక్ ఇట్ ఈజీ నేనంత ఈజీగా తీసుకోలేకపోతున్నాను విను నీకొక్కటే బాధ మరి నాకు నన్ను నమ్మి పెళ్లి చేసుకున్న భార్యను వదిలేశాననే బాధ నా కోసం చావడానికన్నా సిద్ధపడుతున్న నిన్ను భార్యగా గౌరవించలేకపోతున్నాననే బాధ కన్నవాళ్ళు నన్ను కానివాళ్ళుగా చూస్తున్నారనే బాధ ఇన్ని బాధలతో బయటికెళ్తే అదిగో వాడి భార్య భర్త కోసం వెతుకుతుందనే వెక్కిరింపుల బాధ ఇవి కాకుండా నాన్నకి గుండెపోటు ఈ విషయానికి చెప్పలేక మింగలేక ఎంత వేదన భరిస్తున్నానో తెలుసా మీ నాన్నగారికి గుండెపోటా అవును
ఇష్టం లేకపోయినా ఆ ఇంటికి అన్నిసార్లు ఎందుకు వెళ్తున్నాను అనుకున్నావు? మై గాడ్, మరి ఆ విషయం మీరెవరికి చెప్పలేదా? డాక్టర్గా చెప్పకూడదు, కొడుకుగా చెప్పలేను. ప్రియా, కన్నీరు ఆడదానికి భగవంతుడిచ్చిన వరం. నీ గుండె మంట నీ కన్నిటితో చల్లారిపోతుంది, కానీ నన్నేం చేయమంటావు? ఏడవ మంటావా, చావు మంటావా? నువ్వేను అలా అనొద్దు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ వేణు. హలో, హలో, అవునండి, వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. ఆ వసంత గారి పెళ్లి చూపులే. ఆ ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో, అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదా బాబు? ఆ పెట్టండి, పెట్టేయ్యా, పెట్టే పెట్ట. హలో, వస్తా వస్తా. ఆ అవును, వసంత గారిల్లేనండి. ఆ వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి, కుదరదు బాబు, బదిలాడదు. పెట్టండి, పెట్టండి బాబు. హలో, వస్తున్నానండి. హలో 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 హలో, అవును వసంత గారిల్లేనండి. వసంత గారిల్లే. హైట్ ఎంత అన్నారు? 5'4" బాగా పుట్టుకిద్దన్నమాట. ఆ ఏంటి బాబు, కింద షూ వేసి పైన హెయిర్తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టే, పెట్టండి. ఎక్కడ తెచ్చారా బాబు? హలో 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 హలో. గున్నాథ గారు. ఆ చెప్పండి. గున్నాథ గారు చెప్పండి సార్. బా 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 ఏంటయ్యా? బా ఏంటో ఏంటి బాలేదు గిరేదు? బరువు తెచ్చాడు సార్. ఏంటంట సార్? ఈ మామూలు ఉత్తరాలు సార్, ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. మా దగ్గర బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ తప్పక సార్, మీ ఇంటి తప్పక. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్, సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు మొర్రోని మొత్తుకున్నా. కాశీ అన్న శనిశ్వరం తప్పలేదని వెళ్ళాడు సార్. వస్తాను సార్. వెళ్ళవయ్యా. వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్ సార్, ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఐఎమ్ ఆల్సో బిలో 25 సార్. క్యాప్ కూడా పెట్టాను సార్. షూ ఇస్ ఆల్సో దేర్ సార్. నిన్నకున్న ప్రయోజనం లేదురా, నాకైంది బ్యాడు. చూసావు బాబు ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో? వీటన్నిటికి సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోతుంది. మై హ్యాండ్ అవుట్. వస్తున్నా. హలో, అవునండి వసంత గారిలే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు. డాక్టర్ వేణు గారు మీరు ఆకలిస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే, పెళ్ళైనవండి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది ఎగబడుతున్నారయ్యా? ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునయ్య, నువ్వు ఉత్తరం రాశావు కదా, పరిశీలిస్తావు, పరిశీలిస్తావా బాబు? ఎవరిదా అంత లేకుండా, అంత లేకుండా పెట్టే, పెట్టే ఫోను, పెట్టేరా బాబు, పెట్టే. బీపీ కాస్త ఎక్కువగా ఉంది. కారణం నీకు తెలియదా? ఈ మాత్రలు వేసుకోండి. ఇది మాత్రమే తగ్గే బీపీ కాదు. మనసుకు మంది ఉంటే తెలిస్తే నాకెందుకీ బాధ? ఇంతమందిని ఇన్ని బాధలు పెట్టే నీ ప్రేమ ఎవరిని ధరించడానికి రా? కొన్ని ప్రశ్నలకి కాలం జవాబు చెప్తుంది, కొన్ని జబ్బులకి కాస్టమే జవాబు చెప్తుంది. ప్లీజ్ డాడ్, అర్థం చేసుకోరా ప్లీజ్. మీరు ట్యాబ్లెట్ వేసుకోండి. మిస్టర్ రమేష్, పెళ్ళయ్యాక భార్యాభర్తల మధ్య ఉండకూడదు ఏమిటి? ఇద్దరి మధ్య రహస్యాలు మరి ఉండాల్సిందేమిటయ్యా? ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, నమ్మకం. ఎగ్జాక్ట్లీ. మిస్టర్ రమేష్, జీవితంలో మీరు ఎవరైనా ప్రేమించారా? దయచేసి దాచకండి. ప్రేమిస్తే దాచుకునేంత పిరికివాణ్ణి కాను, పెళ్ళాన్ని మోసం చేసేంత దౌర్భాగ్యుణ్ణి కాను. మీరు ప్రకటించిన 30 లక్షల ఆస్తిలో ఈ ఇల్లు కూడా ఉందా? ఉంది. పెళ్ళయ్యాక డాక్టర్ వేణు అంటే ఈవిడ మాజీ భర్త ఈ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడా? తల్లిదండ్రులను చూడడానికి కూడా రాకూడదా? రావచ్చు, కానీ ఎంతైనా ఆవిడ మాజీ భర్త కదా, లోకం నోరు ముయించడం కష్టమేమో. మీకు ఆ కష్టం రాదు, ఎందుకంటే
మీ పెళ్ళైన మరుక్షణం మే ఇద్దరం ఇల్లు వదిలి వెళ్ళిపోతాం. ఆ పని పెళ్లికి ముందే చేస్తే ఇంకా మంచిదేం? ఆలోచించండి. హలో డాక్టర్ వేణు. మర్చిపోయావా? నేనే కల్తీ రమేష్ని. కల్తీ సార్ కోసం వచ్చా. మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు కబురు చేస్తాం. ఇక మీరు వెళ్ళండి. గుడ్ మార్నింగ్ ప్రియా. గుడ్ మార్నింగ్. ఏంటడి, ఇంటి దగ్గర ఏం తోచడం లేదా? ఏ ప్రాక్టీస్ లేని చోటుకొచ్చి నువ్వు ఏం చేస్తున్నావో చూడాలని వచ్చానమ్మా. గతాన్ని తలిచి విచారించకమ్మా, బ్రతకాల్సింది భవిష్యత్తులో. అవునమ్మా, అందుకని రేపే మీ పెళ్లి, ప్రయాణం కూడా. పెళ్ళా? పెళ్లి ఇక్కడ ఎలా కుదురుతుంది డాడీ? అసలు ఆయన అమెరికాకు వచ్చేందుకు ఎలా కన్విన్స్ చేయాలో తెలియడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ఒప్పుకుంటాడమ్మా. ప్రాక్టీస్ లేని హాస్పిటల్ రావటం, వసంత మూలాన 10 మంది అతన్ని ప్రత్యేకంగా చూడటం తట్టుకోలేడమ్మా. అందుకే ఎలాగైనా కన్విన్స్ చేసి తీసుకెళ్దాం. ఐఎమ్ షూర్ హీ విల్ అండర్స్టాండ్. ఇక పెళ్ళి అంటావా? ఏదో తప్పు చేసి పారిపోయినట్టు ఎందుకు వెళ్ళాలి? ధైర్యంగా అందరం ముందు పెళ్లి చేసుకుని వెంటనే బయలుదేరి వెళ్దాం. రేపు నైట్కి టికెట్స్ కూడా బుక్ చేశాను. ఈలోగా మెంటల్గా అతను ప్రిపేర్ చేయి. చూడు, పెళ్లి ఏర్పాట్ల నేను చూసుకుంటాను. ఓకే. హలో బాస్, సూపర్గా ఉంది నీ పెళ్ళం. రాత్రుళ్ళు నిద్ర పట్టడం లేదు. కాస్త రికమెండేషన్ లెటర్ రాసు, ఒక గంట సేపే నీ ఆవిడతో ఇంటర్వ్యూ చేసి వస్తా. అదే నీ అప్పుంచుకోను, నాకు నీ భార్యతో పెళ్ళయ్యాక నీకు ఒక రోజు ఇస్తా. Ha ha ha!
జాతర నీ పగరు నీ ప్రతాపాన్ని పెళ్ళం దగ్గర చూపించరా? నీకే దమ్ముంటే నీ పెళ్ళం విడాకులు తీసుకోకముందే ముగుడు కావాలని పేపర్ కిందకి ఎక్కుతుందిరా? నాకు పెళ్ళం ఉందిరా, అది రోడ్డున పోయేవాడిని కన్నెత్తి చూస్తే దానికి గుడ్లు పీకేస్తాను. నాలాగా నువ్వు మగాడివైతే ఇంట్లో ఆడ దాన్ని అదుపులో పెట్టుకోరా. అరుస్తున్నారు, ఏం జరిగింది? ఏం జరిగినా నీ వల్లే జరిగింది. దీనికంతటికి కారణం నువ్వే. నువ్వు చేసిన పని వల్ల పది మందిలో నా పరువు పోయింది. నీ పరువు పోయే పని నేనేం చేశాను? మీరు కాదంటే నేను మరో నేడు వెతుక్కుంటున్నాను. అంతేగా, మీరు తిని పారేసిన విస్తరాకు ఎలా ఎగిరిపోతే మీకే. నీ పిల్లల్ని నేను పెళ్లి చూపులు చూశాను, నాకు నచ్చింది, బాగా కోఆపరేషన్ చేస్తున్నాను. పది మంది వెక్కిరిస్తుంటే మీరు తట్టుకోగల శక్తి ఏ బాగాడికి ఉండదు. అవును, మరో ఆడదాని పక్కలో మొగుళ్ళు చూసి తట్టుకునే శక్తి ఆడవాళ్ళకు ఉండాలి. అంతేగా మీరు అనేది? అది ఎందుకు జరిగిందో, ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో కూడా చెప్పాను. చెప్పినంత మాత్రాన నా గుండె మంట చల్లారిపోతుందా? ఇంట్లో ఆడదాని కాదని తిరిగే ప్రతి మగాడి భారీ మనసు ఓ అగ్నిగుండమే. భర్త ఇష్టపడే ఆడదానిలో ఉన్నదేంటి, తనలో లేనిదేంటి అనే భావం ప్రతి ఆడదాని గుండెని రంపోలా కోసేస్తుందండి. ఆ బాధ అనుభవించి ఆడదానికే తెలుస్తుంది. ఏం బాధపడ్డా? నాకు విడాకులు ఇవ్వడానికి అంగీకరించిన తర్వాత ఈ ప్రచారాలు ఎందుకు, ప్రకటనలు ఎందుకు? మరో భర్త కోసం ఏ చేసుకోవద్దంటారా? చేసుకోకుండా మిమ్మల్ని ప్రియని కలిపి సుమతి లాంటి పతివ్రతాన్ని పేరు తెచ్చుకోమంటారా? మీ మగవాళ్ళు శ్రీకృష్ణులా ఉండాలి, ఆడవాళ్ళు మాత్రం సీతలా ఉండాలి, అంతేగా? నేను చాలా పొరపాటు చేశానని నాకు ఇప్పుడు అర్థమైంది. మట్టి పిసుక్కుంటూ బతికేదాన్ని మహారాణి. నిజమే, నన్ను మహారాణిని చేశారు. ఎంతవరకు? మీ మనసులో ఉన్న పట్టప్రాణి తిరిగి వచ్చే వరకు. ఆ తర్వాత నన్ను వేషం విప్పేసి వెళ్ళిపోమన్నారు. రేపు మరో రాణి వస్తే తను కూడా మాజీ రాణి అయిపోతుందని తెలుసుకోలేకపోతుంది. ఆ ప్రియ వసంత. వసంత అని కాదు, వసే ఆర్దానా అని పిలవండి. ఈ ఆర్దైనా ఒకటే, యుగాలు మారినా ఆర్దాని చరిత్ర మారలేదు. తన గొప్పతనం కోసం పెళ్ళాన్ని అడవికి పంపినవాడు ఒకడు, తన వ్యసనం కోసం పెళ్ళాన్ని జోను ఆడినవాడు ఒకడు, తన మాట నిలబెట్టుకోవడం కోసం పెళ్ళాన్ని అమ్మేసినవాడు ఒకడు. వాళ్లే మీ మగాళ్ళకి ఆదర్శం. ఆర్దాన్ని ఎప్పుడూ ఒక వస్తువుగానే చూస్తున్నారు. నువ్వు హద్దు మీరు మాట్లాడుతున్నావు. అదే అదే, ఆ హద్దుల్లోనే మీరు ఆర్దాన్ని ఉంచుతున్నారు. ఆర్ది నోరు విప్పితే నీతి తప్పిన మీ బతుకులు బజార్లు పడతాయని మీకు భయం. అందుకే ఆర్దానికి పాతివ్రతపు సంఖ్యలు బిగించి మగాడు మాత్రం తిరుగుబోతవుతున్నాడు. అంటే నేను తిరుగుబోతా? భారీ నదిలేసి మరో ఆర్దాంతో తిరిగే మగాడిని అలాగే అంటారు. మరొక్క మాట మాట్లాడబడే చంపేస్తాను. నన్ను చంపడానికి కొట్టడానికి మీకే అధికారం ఉంది. నువ్వు నా పెళ్ళానివి. విడాకుల పత్రం మీద నా చేత వేలిముద్ర వేయించిన నాడే మన బంధం తెగిపోయింది. కోర్టులో విడిపోయేదాకా నువ్వు నా పెళ్ళానివి. తలుచుకుంటే నేను ఏమైనా చేయగలను. ఏం చేస్తావు? పెళ్ళమైనా సరే ఇష్టం లేకుండా చేయవేయడానికి వీలేదు. వదలండి. వదలను. ఏం చేస్తావే? మీరేం చేసినా నోరు ముసు కూర్చోడానికి నేనే పాత వసంతరు కాను. పశువులా ప్రవర్తించకండి. యూ బ్లడీ, నన్ను పశువు అంటావా? పశువులాగా ప్రవర్తిస్తాను. అయ్యగారు అయ్యగారు, అబ్బాయి గారు చిన్నమ్మ గారిని. ఇన్స్పెక్టర్, ఆ రాస్కల్ ఆయన్ని బలవంతం చేయబడారు, అరెస్ట్ హిమ్. సార్, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా? ఎస్, కలుసుంటే వాళ్ళ భార్యాభర్తలే, అది కాపురమే. కానీ విడిపోవాలని విడాకులకు అప్లై చేసినప్పుడు కోర్టు దృష్టిలో అది బలాత్కారమే అవుతుంది. ప్లీజ్ అరెస్ట్ హిమ్. ఆగండి ఆగండి ఇన్స్పెక్టర్ గారు. ప్రభావతి, వేణుని అరెస్ట్ చేయించడంలో మీరు ఆశించేదేమిటి, సాధించేదేమిటి? అరెస్ట్ చేస్తే జైల్లో పెడతారు, బలాత్కరిస్తే కోర్టులో విడాకులు ఎవరు, అప్పుడు వీడు వసంతతోనే కలిసి ఉండాలి. అంటే
చట్టాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళిద్దరిని కలపాలని చూస్తున్నారా? కోర్టు వాళ్ళకి విడాకు లేకపోతే వాడు వసంతని జారదీస్తాడా? పోలీసు వాడు మనసు మారుస్తారా? కోర్టు వాడు బుద్ధి మారుస్తుందా? అంటే వాడేం చేసినా నోరు ముసు కూర్చోవాలా? ఏం చేస్తారు మరి? పాపనం చేయాలనే ఆలోచనే వాడికి లేనప్పుడు అరెస్ట్ చేయించి ఇంకా అల్లరి కావాలనుకుంటున్నారా? ఇన్స్పెక్టర్ సారీ, మా వాడు తరపున వాడు చేసిన తప్పుకి నే చెంపలేసుకుంటున్నాను. మోరమే అమ్మాట అమ్మ, చూడండి వాళ్ళిద్దరిని కలపాలని ఆవేశంలో మా వారు మిమ్మల్ని తీసుకొచ్చారు. ప్లీజ్ వెళ్ళండి సార్. అమ్మా వసంత, ఇలాంటి రాక్షసుని కన్నందుకు తొలిసారిగా చేతులెత్తి క్షమించమని వేడుకుంటున్నానమ్మా. నన్ను క్షమించు. అవును, నీ కొడుకు మారడు, దారి తలరాట మనం మార్చలే. రేపు కోర్టులో వాళ్ళు విడాకులు తీసుకుంటుంటే చేతకాని ధృతరాష్ట్ర దంపతుల్లాగా మనం కూర్చోవాలి. మన కోడలకు అన్యాయం జరుగుతుంటే న్యాయవాదులమైన మనం ప్రేక్షకులుగా మారాలి. విడాకులు ఇచ్చిన మరుక్షణాది కోడలు కాదండి, మన కూతురు. ఇంతకంటే గొప్ప సంబంధం తెచ్చి దాన్ని పెళ్లి చేస్తాను, న్యాయం ప్రతిగా ఉందని నిరూపిస్తాను. ఏ ఆడదానికైనా తాళితో పాటు తన మనసు బ్రతుకు కూడా ముఖ్యమని తెలుసుకునేలా కాపాడడానికి కొత్త పేజీ రాస్తాను. రాస్తున్న ఫస్ట్ లెటర్, లవ్ లెటరో లీవ్ లెటరో ఆ దేవుడికే తెలియాలి. ఇంతకాలం నీలో మార్పు వస్తుందని ఆశ, నాకు ఊపిరే బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను, ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. మూరేళ్ళు పచ్చగా మీతో కాపురం చేయాలనే కల మంచు పువ్వులా కరిగిపోతోంది. ఇక నా గురించి అనవసరం, ప్రియ నీకు రాసిపెట్టుందనుకుంటాను. మీ ఇద్దరి కాపురం కలల కౌగిలి కావాలని ఆశిస్తూ, నా చెల్లి ప్రియని ఆశీర్వదిస్తూ, ప్రియని మరో వసంతని చేయకుండా ప్రార్థిస్తూ, తెలుసా మరి నీకు ఏమీ కాలేని ప్రియ వసంత. Thank you.
కోసము తలవంచుకున్నదు ఏడడుగు లేచి బతుకు పంచుకున్నదు ఏటాళి కోసము తలవంచుకున్నదు ఏడడుగు లేచి బతుకు పంచుకున్నదు ఆ తల్లి మెడకే అది నీతి సూత్రమై మగాడు రాసుకున్న వేద శాస్త్రమై ఇల్లాలి బతుకులో కన్నీళ్లు నింపితే కల్లోల జీవితం కళ్ళెర్ర బారితే యుగ యుగాల బ్రహ్మముడికి అర్థమేమిటి చరితగాల జీవితాల గమ్యమేమిటి చూడమ్మా మీ ఇద్దరు విడాకులకు అప్లై చేశారు కదా? అవును. సంవత్సరం గడిచిన తర్వాత కూడా విడాకులు తీసుకోవడానికి మీకు సమ్మతమేనా? సమ్మతమే. ఈ విషయంలో మీ పైన ఎటువంటి బెదిరింపులు ఒత్తిళ్లు లేవు కదా? లేవు. డాక్టర్ వేణు మీరు కూడా విడాకులకు అప్లై చేశారు కదా? చేశాను. విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? మిస్టర్ వేణు విడాకులు తీసుకోవడానికి మీ పూర్తి సమ్మతమేనా? నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి, నా భార్య నాకు కావాలి. వసంత నిన్ను వదులుకోలేదు, వసంత నుంచి నేను విడిపోలేదు, వసంత నేను వదులుకోలేదు, వసంతకి నేను విడాకులు ఇవ్వను, వసంతకి నేను విడాకులు ఇవ్వను, వసంతకి నేను విడాకులు ఇవ్వను. అవును సార్, నా భార్య మరొకరికి భార్య అవుతుందనే ఊహని నేను భరించలేకపోయాను. రేపు మరొకరితో కాపురం చేస్తే ఎలా భరించగలను సార్? అలాగే నేను ప్రియతో తిరిగినప్పుడు వసంత పడిన మనోవేదనని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. విడాకులు ఇస్తానంటే నా సుఖం కోసం ఒప్పుకున్న వసంతని నేను వదులుకోలేను సార్. డాక్టర్ ప్లీజ్ అరేంజ్ ఫర్ ఆపరేషన్. సారీ సార్, సర్జన్ ఇస్ నాట్ అవైలబుల్. అవును, మీరే ఎందుకు చేయకూడదు? ఈ పరిస్థితిలో నేను చేయలేను. అవసరం లేదు, నేను చేస్తాను. మార్పు వస్తుందనే ఆశ నాకు ఊపిరై బ్రతికాను. రకరకాల ప్రయత్నాలు చేశాను, ఎలాగైనా మిమ్మల్ని సొంతం చేసుకోవాలనే వెర్రి ఆశతో కావాలని నిన్న రాత్రి మిమ్మల్ని రెచ్చగొట్టాను. నా ఆఖరి ప్రయత్నంలో కూడా నేను ఓడిపోయాను. అందుకే
నీ ఇంటికి వచ్చి నీ భార్యని చంపేనా సరే నిన్ను తీసుకొచ్చేద్దాం అనిపిస్తుంది. ప్రియా ప్రియా ప్రియా, నా భార్య తప్పదు తప్పదు, నా వసంతం తప్పదు తలపతి, నా భార్య తప్పదు వసంతం తప్పదు. She's all right, Venu. You really told it. ఆడదైనా తనకు శ్రీవారు కావాలనుకుంటుంది, తన శ్రీవారికి తనే ప్రియురాలుగా ఉండాలనుకుంటుంది. అంతేకాని తన శ్రీవారికి మరో ప్రియురాలు ఉండడం ఏ ఆడది భరించలేదన్న నిజాన్ని, మనసు కన్నా మాంగళ్యం గొప్పదన్న సత్యాన్ని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఆల్ ద బెస్ట్. మబ్బుల్లో పందిళ్ళు గట్టి భూదేవిలో గిట్లో ముగ్గులు పెట్టి పూలు పోగుతాడు నూరేళ్ళే కళ్యాణం చేయాలి నిండుగా.